భాష నీకు ఆప్యాయత నొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యం ఒక్క మాటలోన ఒదుగునంత శబ్దభావ గరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం సాహితీ కార్యక్రమానికి స్వాగతం వైజ్ఞానికత అంటే ఊహలకు అందనిది ఇప్పుడైతే అధునాతన పరిజ్ఞానం అంతా అందుబాటులోకి వచ్చింది అనుకున్న వెంటనే చిటికెలో చేయగల సామర్థ్యం సాధ్యపడుతూ ఉంది మరి ప్రాచీన సాహిత్యంలో ఈ వైజ్ఞానికత ఎలా సాధ్యపడింది వైజ్ఞానికతకు సాహిత్యానికి అవినాభవ సంబంధం ఉందా ఉందేమో తెలుసుకుందామా ఇది ఈ నటి సాహితీ కార్యక్రమం అంశం మరి ఈరోజు ప్రాచీన సాహిత్యంలో వైజ్ఞానికత ఈ అంశం గురించి వివరించడానికి ఈరోజు మన సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త అసోసియేట్ ప్రొఫెసర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కప్పకంతు రామకృష్ణ గారు తెలుగు మ్యాథమెటిక్స్ సైకాలజీ జర్నలిజంలో వీరు పీజీ చేశారు తెలుగు విభాగంలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టా పొందారు రామకృష్ణ గారి పీహెచ్డీ తీసెస్ను బిఏ జర్నలిజం విద్యార్థులకు రిఫరెన్స్ బుక్గా యూజీసీ ప్రకటించింది బీఏడి డిఏడి విద్యార్థుల కోసం పదిహేను పాఠ్య పుస్తకాలను రచించారు ఓ వయోలిన్ కథ నిత్యోత్సవం నడుస్తున్న చరిత్ర వంటి పుస్తకాలను ఇరవైకి పైగా వీరు రచించారు మానవ మనోవిజ్ఞాన శాస్త్రంపై రచించినటువంటి ఐదు పుస్తకాలను తెలుగు అకాడమీ ప్రచురించింది వివిధ పత్రికల్లో రెండు వందలకు పైగా వ్యాసాలు పరిశోధనాత్మక వ్యాసాలు వీరు రచించారు ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల్లో పలు సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రామకృష్ణ గారు ఎన్సీఈఆర్టీ వారి జాతీయ పురస్కారం గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారం మాతృభాషా సేవా శిరోమణి పురస్కారం వంటి పలు పురస్కారాలు అందుకున్నారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు రామకృష్ణ గారు నమస్కారం అండి నమస్కారం అండి సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటి అసలు సాహిత్యానికి ఈ వైజ్ఞానికతకు ఎలాంటి సంబంధం ఉందంటారు సాహిత్యం సమాజానికి ప్రయోజనం చేకూర్చాలి అనేటువంటి లక్ష్యంతో సాగుతుంది సాహిత్యం అనే దానికి అర్థం సహితస్య భావం సాహిత్యం అని మన ప్రాచీనులు చెప్పారు అంటే సమాజానికి మేలు చీకూర్చేటువంటి అంశం ఏదైనా సరే అది సాహిత్యం అవుతుంది సాహిత్యం యొక్క పరమార్థం కూడా అదే అంటే మనం చూసేటువంటి ఒక కరపత్రం నుంచి గోడపత్రిక అంటే వాల్పోస్టర్ అంటుంటాం మనం దాన్ని మొదలుపెట్టుకుని కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు ప్రబంధాలు వేదాల వరకు కూడా ప్రతి అంశము కూడా మనకి సాహిత్యంలోకే వస్తుంది అలానే కొంత లిఖిత సాహిత్యం ఉంటుంది కొంత ఏమో మౌఖికమైనటువంటి సాహిత్యం అంటే ఓరల్గా మాత్రమే ఉండే సాహిత్యం కొంత మనకు ఉంటుంది ఇలా ఏ రూపంలో ఉన్నప్పటికీ సాహిత్యము సమాజం యొక్క ప్రయోజనాన్ని ఆశించే ఉంటుంది తప్ప సమాజానికి ప్రయోజనం కలిగించినటువంటి సాహిత్యం ఏది కూడా మనకి ఉండదండి ఇదే సాహిత్యం యొక్క లక్ష్యము అర్థము పరమార్థము అసలు అందరూ ఈ ప్రయోజనాన్ని ప్రధానంగా తీసుకునే రచనలు చేశారు కదా అసలు ఏ కోణంలో అర్థం చేసుకోవాలి ఎలా పరిశీలించారు వాళ్ళు సామాజిక కోణం సాధారణంగా సాహిత్యానికి ఎక్కువగా ఉంటుందండి అంటే మనం సాధారణంగా సాహిత్యం అనగానే ఏమనుకుంటామంటే కల్పనలు వర్ణనలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఒక కవియో ఒక రచయితో తాను ఏదో ఊహించుకుని రాశారు అనేటువంటి భావన సమాజంలో బాగా ప్రబలంగా ఉంది ఇది సరైనటువంటి భావన కాదు సాహిత్యాన్ని మనం చూడాల్సినటువంటి కోణాలు విస్తృతంగా ఉంటాయి ఎలా అంటే ఒక్కొక్క కోణంలో చూసినప్పుడు సాహిత్యం యొక్క అర్థం మనకి చక్కగా అర్థమవుతుంది మనకి భాషలో ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కొక్క పదానికి సందర్భానికి అనుగుణమైనటువంటి అర్థం ఉంటుంది మనకి బాగా అర్థం చెప్పుకోవాలి అంటే గణితంలో మనకి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అని ఉంటుంది స్థాన విలువ సహజ విలువ అని ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటే దాని విలువ ఒకటే పదుల స్థానంలోకి వస్తే పదవుతుంది వందల స్థానంలోకి వస్తే వంద అవుతుంది అంటే ప్లేసు మారినప్పుడల్లా ఆ అంకెకు ఉన్నటువంటి విలువ ఎలా అయితే గణితంలో మారుతుందో సాహిత్యంలో కూడా కొన్ని సందర్భాలలో ఒక్కొక్క పదానికి సందర్భానుగుణమైనటువంటి అర్థం చెప్పుకోవాలి అన్వయం చెప్పుకోవాలి అలాంటి కోణంలో మనం చూసినప్పుడు సాహిత్యానికి సామాజిక ప్రయోజనంతో పాటు వైజ్ఞానిక ప్రయోజనం కూడా చాలా ఉంది మనకు తెలియనటువంటి ఈ కాలంలో మనం ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి వైజ్ఞానిక రహస్యాలు ఎన్నో కూడా మన సాహిత్యంలో ఉన్నాయి కాకపోతే మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన దృష్టికోణాన్ని మన ఆలోచన విధానాన్ని మార్చుకుని ఒక్కసారి మనం ఆ వైపు పరిశీలన చేస్తే సరిపోతుంది ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు మన సాహిత్యంలో మనకు కనిపిస్తాయి ఇప్పుడు మీరు వర్ణనలు కల్పనలు అని అన్నారు కదా అలాగే వైజ్ఞానిక ఆవిష్కరణల దగ్గరకు వద్దాం ఈ వర్ణనలు కల్పనల్లో ఏదైనా విజ్ఞానం దాగి ఉందంటారా అంటే వైజ్ఞానికతకు సంబంధించిన అంశాలు దాగున్నాయంటారా ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలండి విజ్ఞానము అంటే కేవలం పరిశోధనలు అంటే మనం ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ అనుకుంటామో అదొక్కటే వైజ్ఞానికత కాదండి అది కూడా వైజ్ఞానికతలో భాగమే దాంతోపాటు మనం తెలుసుకోవాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి విజ్ఞాన శాఖలు మనకి అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ మనకు ఉన్నాయి ఏమిటంటే హెల్త్ సైన్స్ ఆరోగ్య విజ్ఞానం సోషల్ సైన్స్ సామాజిక విజ్ఞానం ఇలా భిన్న కోణాలు భిన్న వైజ్ఞానిక కోణాలు మనకి సాహిత్యంలో ఉన్నాయి సాహిత్యము కేవలము ఇప్పుడు మీరు అన్నట్లు వర్ణనలు వీటికే పరిమితం కాల అవి ఉన్నాయి కానీ వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకి సాహిత్యం చదువుతూ ఉన్నప్పుడు చూడండి మనసు ఎంతో భలే చెప్పారే అనేటువంటి భావన కలుగుతుంది అద్భుతం అంటే మనకు ఏదైనా చికాగ్గా ఉన్నప్పుడో తోచనప్పుడో విసుగ్గా ఉన్నప్పుడు ఒక్కసారి కాసేపు అట్లాగ మనం ఆ పుస్తకం చదివినా లేదా ఒక గొప్ప ప్రవచనకారుడు చెప్పినటువంటి ఉపన్యాసాన్ని ఆ ప్రవచనాన్ని మనం వింటున్నా ఆ సాహిత్యం గురించి మనం ఏదైనా ఒక ఆడియో కానీ వీడియో కానీ వింటున్నా చూస్తున్నా భలే ఉందే అనేటువంటి మనకి ఒక రిలాక్సేషన్ మనకి మనకు కలుగుతుంది అంటే ఏమిటి సైకలాజికల్ రిలీఫ్ మనకు కలుగుతుంది ఇది మానసిక వైజ్ఞానిక కోణం అన్నమాట ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే దాశరథి శతకంలో చూడండి మన కంచెర్ల గోపన గారు రామదాస్ గారు రాశారు భండన భీముడార్తజనబాంధవుడుజ్వల బాణ తూణకోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిల లేడను గట్టి భేరిక దండడడాండడాండ నినదంబుల జాండము నిండ నిండమత్త వేదండము నెక్కి చాటదను దాశరధీ కరుణాపయోనిధి అయి మనం వినంగానే జాండము నెక్కి చాటెదను అనంగానే మనకి ఏమనిపిస్తుంది పద్యం కనుక చక్కగా వింటుంటే అరే ఇదేదో భలే చెప్పాడే మనకు అర్థం కాకపోవచ్చు ఆ అర్థం పూర్తిగా కానీ ఒక రకమైనటువంటి సైకలాజికల్ రిలాక్సేషన్ ఒక అటెన్షన్ మనలోకి ఆ ప్రయోగానికి తెలియని ఆనందం కలుగుతుంది అవును ఇది దాన్ని మనం మనోవైజ్ఞానికతగా మనం మనం చెప్పుకోవాలి అంటే సాహిత్యంలో ఉండేటువంటి వర్ణనలు కల్పనలు ఇవన్నీ మానసికమైనటువంటి ఆనందాన్ని మనకి కలిగిస్తాయి ఇది సాహిత్యంలో ఉన్నటువంటి మనోవైజ్ఞానిక కోణం అనమాట అలాగే రామకృష్ణ గారు ప్రాచీన సాహిత్యం అంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి అనేకమైనటువంటి రచనలు నాడే వచ్చాయి అందులో ఈ వైజ్ఞానికతకు పరిశోధనలకు అవకాశం ఉందంటారా చక్కగా సాధ్యమేందంటారు చక్కగా ఉందండి ఇప్పుడు మనకి ఉదాహరణకి అత్యంత ప్రాచీనమైనటువంటివి మనకి వేదాలు సాహిత్యంలో అత్యంత పురాతనమైనటువంటివి ఆధునిక పరిశోధనలు చెప్తున్న ప్రకారం క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే మనకి ఋగ్వేదం ఉంది అని మనకి వెస్ట్రన్ రీసెర్చెస్ పాశ్చాత్య పరిశోధనలు మనకి చెప్తున్నాయి అంటే అన్ని వేల సంవత్సరాల నాటి వేదాలలో అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది ఉదాహరణకి మనం కృష్ణ యజుర్వేదం తీసుకుందాం కృష్ణ యజుర్వేదంలో ఒక ఉదాహరణ ఒక ఒక మంత్రం చెప్తాను ఇప్పుడు మీకు నేను ఇందులో ఉన్నది అది నాలుగవ కాండ కృష్ణ యజుర్వేదం కాండలో సంవరత్రాదాతన నిరాహావాస్కృణోతన మహా అవట ముద్రిణం వయం విశ్వాహాదస్తమక్షితం ఇది ఒక మంత్రం ఇంకా ఉన్నది అందులో ఒక భాగం ఇదంతా కూడా వ్యవసాయం గురించి చెప్తుంది అంటే వ్యవసాయ పనులు ఎట్లా చేయాలి ఇందులో చెప్పారు చూడండి ఈ మంత్రం సంవరత్రాదాతన అంటే తోలుతో చేసిన తాళ్ళు గట్టిగా సిద్ధం చేసుకోండి అంటే వ్యవసాయానికి ప్రారంభంలో కర్షకుడు రైతు ఏం చేయాలరా తోలుతో చేసిన తాళ్లను సిద్ధం చేసుకోండి బలీవర్ధం బలీవర్దం అంటే ఎడ్లు వాటిని బలీవర్ధాలు అంటారు సంస్కృతంలో ఆ ఎడ్లకి రాటలు అంటే వాటిని కట్టేయటానికి అనువుగా ఒక గడలు పాతండి అక్కడ తర్వాత ఎడ్లకు సంబంధించిన దాహం తీర్చటానికి కుండీలు వేయండి అట్లానే నుయ్యి తవ్వండి ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పుకున్నటువంటి అనమాట అంటే వ్యవసాయ విజ్ఞానం అత్యంత ప్రాచీనమైనటువంటి కృష్ణ యజుర్వేదం నాలుగవ కాండలు ఈ విధంగా మనకి వ్యవసాయ విజ్ఞానం మనకు ఉన్నది అంటే మంత్రాన్ని కేవలం చదివి వదిలేయకుండా దాన్ని మనం అర్థాన్ని గనక విడమర్చి అన్వయం చేసుకున్నట్లయితే ఆధునికమైనటువంటి అంశాలు వ్యవసాయ విజ్ఞానము మనోవైజ్ఞానికత ప్రయోగాలు అంతరిక్ష ప్రయోగాలు ఇదే మనకి అధర్వణ వేదంలో భరద్వాజ మహర్షి రాసినటువంటి వైమానిక శాస్త్రం ఒకటి మనకి విడిగా ఉంది అధర్వణ వేదంలో అణుబాంబు తయారీకి సంబంధించినటువంటి అనేక అనేకమైనటువంటి మూల సూత్రాలు మనకి అధరవణ వేదంలో ఉన్నాయి జపాన్ వంటి ఇతర దేశీయులు మన దేశం నుంచి దండిబొట్ల జగన్నాథ శాస్త్రి గారు ఇటువంటి పెద్దవాళ్ళందరినీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశం నుంచి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ వేదాలన్నింటినీ కూడా వాళ్ళు ఆంగ్లంలోకి వాళ్ళ జపానీస్ భాషలోకి అనువాదం చేసుకుని వీటిలో ఉన్న మూల సూత్రాల ఆధారంగా వాళ్ళు అనేక క్షిపణులు మిసైల్సు ఇంకా రాకెట్లు మొదలైనవన్నీ కూడా తయారు చేశారు అవి వాళ్లే చెప్పారు ఆ దేశస్థులే చెప్పారు కాబట్టి మన అత్యంత ప్రాచీనమైనటువంటి వేద సాహిత్యంలో అంతరిక్ష పరిశోధనలు శస్త్రాస్త్రాలు అంటే మిస్సైల్స్ క్షిపణులు తయారు చేసేటువంటి విజ్ఞానం వ్యవసాయ విజ్ఞానం ఇవన్నీ కూడా ఈ ఉదాహరణల ద్వారా మనకు తెలుస్తుంది అంటే వేదాలలో ఇవన్నీ దాగున్నాయి అక్కడికే వద్దాం ఇప్పుడు వేదాలు అంటే కనుక మన ప్రాచీన సాహిత్యానికి ప్రధానమైనటువంటి మూలం ఇందులో కనిపించేది మనకి సంస్కృతం ప్రధానంగా కనిపిస్తుంది సంస్కృతం అందరికీ అర్థం కాదు కానీ జ్ఞానపరమైన అంశాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడం ఎలా అంటారు మంచి ప్రశ్న వేశారండి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా ఇక్కడ మరి వేదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయండి మరి మాకు ఎట్లా అర్థమవుతాయి అని మీరు అంటున్నారు బాగుంది అందరికీ సాధారణంగా కలిగే సందేహమే ఇది ఇప్పుడు మనం చూడండి చాలా స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ విదేశీ భాషలు నేర్చుకోవాలి అని చైనా భాష జపనీస్ భాష ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం ఎందుకు నేర్చుకుంటున్నాం రేపు పొద్దున మా పిల్లవాడు పెద్దవాడైన తర్వాత వాడు మెడిసిన్ సీటు చైనా కోసమో మరో దేశానికో వెళ్ళినప్పుడు అక్కడ భాష వాడికి బాగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ భాషలు విదేశీ భాషలు నేర్పిస్తున్నాం అట్లానే మన ఎల్కేజీ నుంచి అవసరమైతే కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ భాష నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లోనే పుస్తకాలు ఉన్నాయి మా వాడికి బాగా గొప్ప సైంటిస్ట్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి నేర్పిస్తున్నాం అంటే చూడండి విజ్ఞానాన్ని అందుకోవటం కోసం మనం ప్రయత్నం చేసి ఎలాగైతే భాషలు నేర్చుకుంటున్నామో మనదైన సాహిత్యం మన భారతీయ సాహిత్యం మన ఆంధ్ర సాహిత్యం నేర్చుకోవటానికి సంస్కృత భాషను మనం అధ్యయనం చేసి తీరాలి భాష నేర్చుకోకపోవటం మన తప్పు కానీ రాసినటువంటి కవులు రచయితల తప్పు కాదు ఎందుకనంటే ఆ రోజుల్లో సంస్కృత భాష పూర్తి వ్యవహార భాష మనం రామాయణాన్ని కనుక పరిశీలించినట్లయితే అక్కడ నాలుగవ తరగతి ఉద్యోగులు అంటే క్లాస్ ఫోర్ వర్క్ వర్కర్స్ కూడా సంస్కృత భాషలో మాట్లాడుకునేవారు అని రామాయణంలోనూ కాళిదాసు రచనల్లోనూ కూడా మనకి ఉదాహరణలు కల్పిస్తాయి అంటే ఏంటి ఆ రోజుల్లో కాళిదాసు వంటి రచయితలు కవులు అందరూ కూడా అత్యంత వ్యవహార భాష అయినటువంటి సంస్కృతంలో వాళ్ళు రచనలు చేశారు కాబట్టి సంస్కృతాన్ని నేర్చుకోవటం ఒక మార్గం ఏది విజ్ఞానాన్ని అందుకోవటం కోసం ఇంకొక మార్గం ఏమిటి అంటే మనకి అనేక సంస్థలు భారతదేశంలో ఇప్పుడు వేదాల్లో ఉన్నటువంటివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆ ప్రయోగ సంస్థలు పరిశీలన పరిశోధన సంస్థలు వాళ్ళు తయారు చేసి పరిశోధన చేసి ఇంగ్లీషులోకి మార్చి ఎన్నో ల్యాబొరేటరీస్ పెట్టారు బుక్స్ పబ్లిష్ చేశారు వీటన్నిటిని కూడా మనం ఈ ట్రాన్స్లేషన్స్ ద్వారా మనకి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి ఆర్కేవ్ డాట్ ఓఆర్జీ అని చెప్పి ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి వెబ్సైట్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వీటన్నిటి ద్వారా మనం ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం అందుకోవచ్చు అంటే సంస్కృత భాషలో అంటే భాష ఏదైనా ప్రాచీన సాహిత్యంలో విజ్ఞానపరమైనటువంటి అంశాలు ఎన్నో దాగున్నాయి అవన్నీ మనం తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు సరే మరి ప్రాచీన సాహిత్యం అనుకున్నప్పుడు వేదాలు ఎలా మనకి ప్రామాణికమో ఆది కావైనటువంటి రామాయణం రామాయణంలో కూడా పుష్పక విమానం అంటారు తర్వాత మనకందరికీ తెలుసు ఆ తర్వాత సేతువుని ఇచ్చేసి నిర్మించినటువంటి రాళ్ళు ఇలా అనేకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి రామాయణంలో తాగున్నటువంటి ఆ విజ్ఞాన వైజ్ఞానికత గురించి వివరిస్తారా రామకృష్ణ గారు తప్పకుండా రండి ఆది కావ్యం రామాయణం మనకి రాముడు యొక్క కథ ప్రధానంగా మనకి రామాయణంలో కనిపిస్తుంది మనకందరికీ తెలిసినటువంటి సాధారణమైన రామకథని కొంచెం లోతుగా పరిశీలిస్తే ప్రతి చోట కూడా విజ్ఞానం మనకి చక్కగా కనపడుతుంది మనకి బాగా తెలిసినటువంటిది మీరు అన్నారుగా ఇప్పుడే రామసేతు నిర్మాణం ఇప్పటికీ మనకి ఆ రామసేతుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు భారత ప్రభుత్వం దాని మీద చేసినటువంటి పరిశోధనలు ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో మనకి లభిస్తూనే ఉన్నాయి వీటిని మనం చూసుకోవచ్చు అక్కడ పరిశీలించండి రామసేతు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ రాయి మిగతా సాధారణంగా మనం నీళ్లలో కనుక ఒక రాయి వేస్తే రాయి మునిగిపోతుంది కానీ ఈ రాయి అది తేలుతుంది అయితే అక్కడ మనకి రామాయణంలో ఏం చెప్పారు రకరకాలైన రామాయణాలు మనకు ఉన్నాయి రామ అని ఆ వానరులందరూ కూడా రాయి మీద రాస్తే ఆ రాయి మునిగిపోకుండా తేలిందని అంటే మనకి సామాన్య జనానికి అర్థమయ్యేందుకు రచయిత లేదా కవి కొన్ని ప్రయోగాలు చేస్తారు కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నీటిలో తేలే స్వభావం కలిగినటువంటి రాళ్లను వానరులు ఎంపిక చేసి ఆ వారధి నిర్మించడం జరిగింది అంటే అది కంప్లీట్ సైన్సే కదండి నీటిలో తేలాడేటువంటి రాళ్ళు అక్కడ రామాయణంలో కనుక మనం పరిశీలిస్తే వాల్మీకి మహర్షి చెప్తారు భూమండలం మీద ఉన్నటువంటి సమస్తమైన రాళ్ళు కూడా వారధి నిర్మించిన తర్వాత అయిపోయినాయి అన్నాడు రాళ్ళు అయిపోవటం ఏమిటి అని మనకి డౌట్ వస్తుంది మనకి రాళ్ళు అయిపోవటము అంటే నీటిలో తేలాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి అన్ని రకాలైన రాళ్లను వాళ్ళు ఏరి కోరి తీసుకొచ్చారన్నమాట వానరులు అట్లానే వృక్షాలను వాళ్ళు ఈ వారధి నిర్మించడానికి అవసరమైనటువంటి తాళ్ళుగా తయారు చేశారు వాళ్ళు అంటే ఒక బ్రిడ్జి ఎలా కట్టాలో దానికి అవసరమైనటువంటి సపోర్టింగ్ పోల్స్ ఎలా వేయాలో రాడ్లు ఎలా మౌల్డ్ చేయాలో ఈ విజ్ఞానమంతా కూడా అక్కడ మనకి రామాయణంలో ఉంది అట్లానే రామాయణంలో మరొక విశేషం అండి మీకు అగ్ని ఎట్లా ఉంటుంది అగ్ని ఎటు నుంచి ఎటుకొస్తుంది వాయు ప్రవాహానికి అనుగుణంగా అగ్ని వెళ్తూ ఉంటుంది బాగా అక్కడ మంట మండుతోంది అనుకోండి వాయువు ఎటువైపు విసిరితే అగ్ని అటువైపు దిక్కు మార్చుకుంటుంది లంకా దహనంలో ఈ విషయం కనపడుతుంది మనకి ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటిస్తారు ఈయన లంకంతా కాలుస్తాడు ఇది మనకు తెలిసినటువంటి కథ కానీ అక్కడ మనం గమనిస్తే వాల్మీకిలో ఒక మాట ఉంటుంది అయ్యో మరి ఆంజనేయ స్వామికి ఒక సందేహం వస్తుంది అయ్యో నేను లంకంతా కాల్ చేశానే సీతమ్మ తల్లి మరి ఆ అశోకవనంలో ఉండిపోయింది ఆ తల్లికి ఏమైందా అని చెప్పి ఆయన ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళి చూద్దామని ఆయన ప్రయత్నం చేస్తాడు సరే అక్కడ చాలా కథ ఉంటుంది కానీ అక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేస్తూ ఉన్నప్పుడు అశోకవనం వైపుకి అగ్నిజ్వాలలు రాకుండా ఆంజనేయ స్వామి తండ్రి అయినటువంటి వాయుదేవుడు తన వాయు ప్రవాహాన్ని ఇతర మార్గాలకు మళ్లించాడు అంటే వాయువు వీస్తున్న దిశకు అనుగుణంగా అగ్ని ప్రసారం జరుగుతుంది మంట అటువైపు మరులుతుంది వైపు రాముగా ఉంటుంది అంటే చూసారా ఇది ఒక విజ్ఞానం అక్కడ ఆ కాన్సెప్ట్ అక్కడ ఉన్నది అంటే వాయువు అగ్నిస్ అంటే మంట ఆక్సిజను ఈ సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా అక్కడ రామాయణంలో ప్రస్తావనకు వచ్చినాయి ఇంకా మనకి బయటకు తెలియనటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఖగోళపరమైనటువంటి విశేషం రామాయణంలో సుగ్రీవుడు నోటి ద్వారా వాల్మీకి మహర్షి చెప్పించాడు ఈరోజుకి అంత గొప్ప జాగ్రఫీ ఎవరు రాయలేదండి ఎట్లా అంటే సీతమ్మను వెతకటానికి వానరుల్ని నాలుగు వైపులకి కూడా మనకి సుగ్రీవుడు పంపిస్తాడు ఇది మనకి తెలిసినటువంటి అంశమే ఆ పంపించేటప్పుడు కేవలం నువ్వు ఇటెళ్ళు నువ్వు ఆ ఊళ్ళో చూడని చెప్పలేదు సుగ్రీవుడు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళేటువంటి వానరులను పిలిచి ఇదిగో నువ్వు తూర్పు దిక్కును వెళ్ళు ఈ తూర్పు దిక్కును వెళ్ళినప్పుడు నీకు బలానా పర్వతం వస్తుంది ఆ పక్కన ఈ సరస్సు ఉంటుంది ఆ తర్వాత ఈ గుట్ట వస్తుంది అక్కడ ఈ ప్రాంతం ఉంది అది దాటి వెళ్తే ఇక్కడ ఈ రకమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి ఇలా నాలుగు దిక్కుల సమస్తమైనటువంటి భూమండలం నాలుగు దిక్కులా ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని వర్ణిస్తూ ఆ వైపుకు వెళ్ళేటువంటి వానరులకు సుగ్రీవుడు సూచన చేస్తాడు అంటే చూడండి ఎంత జాగ్రఫీ చెప్పాడో సుగ్రీవుడు చూడండి ఆది కావ్యం ఇంకా ఆయనకి బేస్ ఏమి లేదు ఆది కావ్యం అంటే అదే మొట్టమొదటి అప్పటిదాకా ఆయనకి ఏ బేసు లేకపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఆయన అద్భుతమైనటువంటి ఖగోళ పరిజ్ఞానాన్ని సుగ్రీవుడు ద్వారా ఏ దిక్కున భూమండలంలో ఇటువైపున ఏమున్నాయనేది మొత్తం కూడా వర్ణించి చెప్పడం జరిగింది ఇవన్నీ రామాయణంలో ఉన్నటువంటి వైజ్ఞానిక అంశాలు వీటిల్ని మనం రామాయణాన్ని ఈ కోణంలో పరిశీలిస్తే జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు మనకి బాగా కనపడతాయండి ఇదే రామాయణంలో మనకి ప్రధానంగా కనిపించేది ఏంటి అంటే మరొక కోణంలో చూస్తే కనుక హనుమంతుడు లక్ష్మణుడికి మూర్చ వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చేటువంటి వనమూలికలు విశలీకరణ అనేటువంటి ఔషధ మూలికలు ఇచ్చి ఆయననైతే చేయటము అట్లాగే వానరులు యుద్ధంలో బాగా అలసిపోయినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మూలికల వల్ల వానరులకు అసలు నొప్పులు అనేవి రాకపోవటం ఇలా వనమూలికలతో వైద్యం చేయటం అనేది కూడా ప్రస్తావించడం జరిగింది కదండి మనకి ఆయన పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు సంజీవకరణి సంధానకరణి విశల్యకరణి అని చెప్పి ఆ ఔషధులు ఆ పర్వతం మీద ఉన్నాయి అవి తీసుకు దాని పేరులోనే ఉంది సంధానకరణి అంటే సంధానం చేస్తుంది అటాచ్ చేస్తుంది అనమాట అంటే ఎముకలు ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయినాయనుకోండి దాని ద్వారా ఆ కట్లు కట్టి వాళ్ళు దానికి సంబంధించిన వైద్యం చేస్తారు సంజీవని మనకు తెలిసింది దాని పేరులోనే ఉంది సంజీవని అని చెప్పేసి అంటే ప్రాణం ఏదైనా అంటే మనం ఆక్సిజన్ ట్రీట్మెంట్ మనం వాటి రోజున మనం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టే ఉంటున్నామే అదిగో ఆ సంజీవకరణి అదే ఆక్సిజన్ సిలిండర్ అనమాట సంజీవకరణి సంధానకరణి విశల్యకరణి ఇట్లాగా రకరకాలైనటువంటి అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు సాధారణంగా ఒక సైనికుడికి కలిగేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స అంతా కూడా అక్కడ ఆ అరణ్యకాండలో ఆంజనేయ స్వామి తీసుకొచ్చినటువంటి ఆ పర్వతం పర్వతం మీద ఉన్నటువంటి ఔషధులు వాటి ద్వారా వీళ్ళకి చేసినటువంటి చికిత్స అంతేకాదు అంటే చెప్పుకుంటూ ఉంటే ఇట్లా చాలా ఉంటాయి అంశాలు రామలక్ష్మణులు నాగపాశాలకు బంధించబడతారు అప్పుడు గరుత్మంతుడు రావటం వల్ల నాగపాశాలు విడిపోతాయి అని మనకి కథ కనపడుతుంది దాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక శస్త్రము అంటే ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది అతనికి రాముడు లక్ష్మణుడు అనేటువంటి వాళ్ళు ఒక కారణం వల్ల మూర్చపోయారు వాళ్ళు అంటే అక్కడ మనకి కావ్యంలో చెప్పేటప్పుడు నాగపాశ్యమో ఉన్నారు అంటే అప్పటి భాష పారిభాషికమైనటువంటి టెక్నికల్ టర్మ్స్ అవి కాబట్టి వాళ్ళు అవి చెప్పారు అంటే ఒక అంశం వల్ల ఒక కారణం వల్ల వాళ్ళు మూర్చకపోయారు ఆ పోయినప్పుడు గరుత్మంతుడు అనేటువంటి ఆయన వచ్చి మూర్ఛలోంచి చేర్చాడు అంటే ఏమిటి మూర్చపోయినటువంటి వ్యక్తులకు చేసేటువంటి ట్రీట్మెంట్ కూడా ఆ రోజున వాళ్ళకి అందుబాటులో ఆయుర్వేద విజ్ఞానం కావచ్చు అలానే వైద్యానికి సంబంధించినటువంటి విజ్ఞానం కావచ్చు రామాయణం నాటికే మన సమాజంలో వాడుకలో ఉన్నాయి మనం బాగా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆదికావ్యం రామాయణం దగ్గర నుంచి ఈనాటి రచయితల వరకు కూడా ఏ రచయిత అయినా కూడా తాను నివసిస్తున్నటువంటి సమాజంలో ఏ రకమైనటువంటి అంశాలు వ్యాప్తిలో ఉంటాయో వాటిల్నే రాస్తాడు తప్ప దానికి ఏదో కొంత కల్పన అంటే పాఠకులకు ఆనందం కలిగించడం కోసం చేరువ కావటం కోసం రాస్తాడే తప్ప సమాజానికి దూరంగా ఏ కవి ఏ రచయిత రచయించేయండి అలాగా మనం ఈ అంశాలను అందులో ఉన్నాయి అంటే రామాయణ కాలం నాటికే వైద్య విజ్ఞానం చక్కగా అందుబాటులో ఉంది అని చెప్పి మనకి అర్థం అవుతున్నది రామకృష్ణ గారు మనకి భాస్కర రామాయణంలో ఒక విషయం కనిపిస్తుంది కదా దశరథుడు చనిపోతే కనుక ఆ సమయంలో భరత శత్రుబ్దులు వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండడం జరుగుతుంది మరి వారు వచ్చేంత వరకు ఇప్పుడైతే కనుక మనం ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళ వాళ్ళు వచ్చేంతవరకు ఐస్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది కానీ నాటి భాస్కర రామాయణంలో కవి ఆ తిలయంత్రంలో అవును తైల యంత్రంలో ఇలా అంటే నువ్వులతో చేసినటువంటి నూనె ఆ యంత్రంలో ఆ పాత్రలో పడుకోబెట్టడం జరుగుతుంది అంటారు అసలు ఇది ఎలా సాధ్యం కవి ఎలా రచించారు ఎలా తెలియజేశారు అదేనండి అది వాస్తవ దూరమైనటువంటి అంశాలు ఏమీ కాదు అంటే మీకు వాల్మీకి రామాయణం భాస్కర రామాయణం తర్వాత ఇట్లాగా మొల్ల రామాయణం మనకి రకరకాలైనటువంటి రామాయణాలు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి వాల్మీకి రామాయణం నుంచి ఆయా తర్వాత కాలాల్లో వచ్చినటువంటి రామాయణాలకి కొంత భేదం కథలో భేదం కనపడుతుంది మనం మీరు మనకి అంశాలు వాటిని అవాల్మీకి అంశాలను కూడా అంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం వాల్మీకి రామాయణంలో కొన్ని ప్రస్తావనలు ఉన్నా లేకపోయినా తర్వాత కాలంలో ఉన్న రామాయణాలు చూసినప్పుడు మీరు చెప్పిన సందర్భం కనుక చూసినట్లయితే అంటే భాస్కర రామాయణం బోనబుద్ధారెడ్డి రచించేటువంటి సమయానికి మృతదేహాలను భద్రపరిచేటువంటి ఒక వ్యవస్థ సైన్స్ మనకి బాగా అందుబాటులోకి వచ్చింది అని మనకి అర్థమవుతుందన్నమాట అంటే కాలం గడుస్తున్న కొద్దీ సమాజంలో వైజ్ఞానిక దృక్పథం లేదా వైజ్ఞానికపరమైనటువంటి పరిశీలనలు పరిశోధనలు సమాజంలో పెరగటం అవన్నీ కూడా సాహిత్యంలోకి రావటం మనం ఈ భాస్కర రామాయణంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి మృతదేహాన్ని భద్రపరచటం అనే ప్రక్రియ ద్వారా మనం గమనించవచ్చండి దాన్ని తర్వాత మనం రామాయణంలో చూస్తే కనుక అనేక అంశాలు మీరు ఇప్పుడు చెప్పారు మహాభారత దగ్గరికి వస్తే మహాభారతం ఒక విజ్ఞాన సర్వస్వం ఎన్నో అంశాలు అందులో ఉన్నాయి ఇది ఇందులో లేనివి ప్రపంచంలో లేవు అని అంటారు ఆ విజ్ఞాన సంబంధమైనటువంటి అంశాల గురించి మీరేమంటారు అసలు మహాభారతం గురించి చెప్పాలి అంటే దాన్నే కొన్ని గంటల తరపడి చెప్పుకోవచ్చు అందులో ఉన్నటువంటి వైజ్ఞానం మామూలు విజ్ఞానం కాదు మహాభారతం ఏదో పురాణం అని చెప్పిన ఇతిహాసం అని అంటుంటారు కానీ అది పూర్తిగా సైంటిఫిక్ థియరీ అండి మహాభారతం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే కౌరవులు పాండవులు కాదు వాళ్ళ తండ్రులైనటువంటి ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టినప్పటి నుంచి కూడా సైన్సే అందులో ఉన్నదంతా కూడా అక్కడే మొదలు పెడదాం ఏం పోయిందో ఒక ఉదాహరణ తీసుకుందాం ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే వీళ్ళు ఎలా పుట్టారు అంబా అంబిక అంబాలిక ఇవన్నీ మనకు చాలా కథ ఉన్నది వీళ్ళు మనకి వాళ్ళ సమాజంలో ఏం చెప్తుందండి ఎవరైనా ఒక మహిళ గర్భం ధరించినట్లయితే ఆ మొదటి నుంచి కూడా వైద్యులు ఏం చెప్తారు అమ్మ నువ్వు రిలాక్స్డ్గా ఉండు హాయిగా చక్కగా నీకు ఇష్టమైన సంగీతం విను నీకు ఇష్టమైన పుస్తకం చదువు చక్కగా మాట్లాడు ఎప్పుడు నవ్వుతూ ఉండు టెన్షన్ పడకు ఇవన్నీ కూడా చేస్తే నీ పెట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు మనకి బాగా తెలిసినటువంటి అంశం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కన్సీవ్ ఇవ్వంగానే మొట్టమొదటిగా చెప్పే మాటలు ఇవి ఒకసారి భారతం దగ్గరికి వెళ్దాం ధృతరాష్ట్రుడు పుట్టేటువంటి సమయంలో మహర్షి ఆ గర్భం ధరించటానికి ఆ అవసరమైన ప్రక్రియ చేయటానికి ఆ వ్యాసమహర్షి అక్కడ వచ్చినప్పుడు ఆమె కళ్ళు మూసుకుంటుంది భయంతో గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు పుట్టాడు మరొకటి ఆమె ఆశ్చర్యపోయి చూసింది వ్యాసమహర్షిని ఆ తేజస్సుని పాండురోగం కలిగినటువంటి పాండురాజు పుట్టాడు మర్నాడు వాళ్ళు ఆ ఇంటి దాసిని అలంకరించి మహర్షి కోసం అట్టే పెడతారు అక్కడ ఆమె చాలా భక్తితో ఆ మహనీయమైనటువంటి వ్యాసమూర్తికి నమస్కారం చేస్తుంది ధర్మంగా ఆ మహనీయుడిని నేను దర్శించుకున్నాను అనేటువంటి భక్తిభావంతో నమస్కారం చేస్తుంది ధర్మ నిర్మాణ చతురుడు అనే పేరు కలిగినటువంటి విదురుడు పుట్టాడు ఈ మూడు ఉదాహరణలు చూడండి కళ్ళు మూసుకుంది ఆమె ఆంధ్రుడు పుట్టాడు తెల్లబోయి చూసింది తెల్ల రోగం దాన్ని పాండురోగం అంటాం పాండురాజు పుట్టాడు భక్తిభావంతో భర్తను సేవించింది ఆ రతి ప్రక్రియ సందర్భంలో సక్కడైనటువంటి ధర్మ బుద్ధి కలిగినటువంటి విధుడు పుట్టాడు అంటే గర్భం దాల్చే సమయంలో గర్భం ధరించిన తర్వాత స్త్రీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో పుట్టబోయేటువంటి బిడ్డకు ఆ లక్షణాలు వస్తాయి అనేటువంటి విషయం మీకు అక్కడ ధృతరాష్ట్రుడు వీళ్ళు జన్మంలోనే జరిగింది అలానే కౌరవుల పాండవుల జననం కూడా ధర్మరాజు ముందు పుట్టేశాడు కుంతికి అప్పటికింకా గాంధారి తనకి గర్భం ధరించింది కానీ బిడ్డల పుట్టల అసూయ పడిపోయింది అరే సవతి ఆ తోటి కోడలకు పుట్టేశారు నాకు బిడ్డలు పుట్టలేదు ఇంకా అని చెప్పి తానే గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకుంది మళ్ళీ వ్యాసమహర్షి వచ్చారు దాన్ని మొట్టక భాగాలు చేశారు నేతి కుండల్లో పెట్టారు అవి తర్వాత కౌరవులు ఆ వంద కుండల్లోంచి వచ్చారు అంటే ఏమిటి అక్కడ గర్భం విచ్ఛిత్తి జరిగినటువంటి ఆ పిండాన్ని కుండల్లో అన్నాం దాట్లోనే ఇవాళ మనం టెస్ట్ ట్యూబులు అంటున్నాం మనం ఆ రోజు పరిభాష టెర్మినాలజీలో దాన్ని కుండ అన్నారు అంటే కొండల్లోంచి వీళ్ళు పుట్టారు అంటే అర్థం టెస్ట్ ట్యూబ్ బేబీలను ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి విధానం వైద్య విజ్ఞానం ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో మనకి ఆ కౌరవ జననం ద్వారా మనకి తెలుస్తుంది ఇలాంటి అంటే గర్భం ధరించటం దానికి సంబంధించి బిడ్డను రక్షించటం చక్కగా ఆ గర్భం పూర్తిగా నిండి బిడ్డ పుట్టడం అనేటువంటి గొప్ప ప్రక్రియ ఏదైతే ఉందో మనకి భారతంలో అద్భుతంగా కనపడుతుంది ప్రత్యేకించి ద్రోణాచారాన్ని కుంభసంభవుడు అని పిలుస్తారు ఆ పేరు కూడా ఉంది ఆయనకి అంటే ఆయన కుండలోంచి పుట్టాడు అంటే కుండలోంచి పుట్టడం అంటే మనకి వాళ్ళు మనం మామూలుగా కుండ అనుకుంటే ఏంటంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అవుతారు వాళ్ళ తరం పిల్లలు కానీ అక్కడ మనం టెర్మినాలజీ ఏంటంటే వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలు అని మనం అర్థం చేసుకోవాలండి ఇటువంటి విజ్ఞానం మనకి మహాభారతంలో ఉంది ఇంక మీరు అందరూ ఆశ్చర్యపోయేటువంటి ఒక గొప్ప విషయం చెప్తాను నిజంగా ఉంది అని అనిపిస్తుంది మీ అందరికీ కూడా ఇప్పుడు ఏమిటనంటే మనందరికీ ప్లే గ్రౌండ్లు బాగా అలవాటు మనకి టెస్ట్ ఈ క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మహాభారతంలోనండి అద్భుతంగా ఒక గ్రౌండ్ ఎలా ప్లే గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పారండి మనకు తెలిసినటువంటి కథ ఏంటి రోణాచార్యుడి దగ్గర కౌరవులు పాండవులు వాళ్ళ అస్త్రవిద్యలు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత ఒకరోజు ధతరాష్ట్రుడికి అరే వీళ్ళు మనం తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాము అంటే ఇవాళ రెసిడెన్షియల్ అంటున్నాం ఆ రోజు అన్నాం తీసుకెళ్ళి అక్కడ పెట్టాము ఆయన చదువుతున్నాడో చదవట్లేదో తెలుసుకోవాలి కదా పేరెంట్ల కేర్ ఉండాలి కదా సరే వాళ్ళని పిలిచాడు ఒక రోజున గురువుగారి కబురు చేశాడు కబురు చేస్తే బలానా రోజు వస్తానని చెప్పాడు ఆయన ద్రోణాచార్యుడు సరే ఆ రోజు మరి ఒక డయాస్ ఏర్పాటు చేశాడు ఎందుకని కౌరవ పాండవులు నేర్చుకున్నవి ఏమిటి మనలాగా రిటర్న్ ఎగ్జామ్స్ కాదు అవి వాళ్ళు పెర్ఫామింగ్ ఆర్ట్స్ యుద్ధ విద్యలు రాజకుమారులు కదా వాళ్ళు నేర్చుకున్నవి యుద్ధ విద్యలాయే అవి పెర్ఫామ్ చేయాలి వాళ్ళు ఎలా నేర్చుకున్నారనేది దానికోసం ఒక గ్రౌండ్ తయారు చేయాలి ఆ గ్రౌండ్ తయారు చేయడానికి ధృతరాష్ట్రుడు ఏం చేశాడు తన మంత్రి అయినటువంటి విదురుణ్ణి పిలిచి బలానా రోజు గురువుగారు పిల్లల్ని తీసుకొస్తున్నాడు నువ్వు మంచిగా గ్రౌండ్ ప్రిపేర్ చేయి అని చెప్పి ఆర్డర్ వేశాడు అక్కడ రాశారండి చూడండి అనియ విదురుండును వెల్లేయని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయమానంబును అపాకృత వృక్షవల్మీక వల్లీకంబును సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును విరజీకృత రజోత్హుసరస్థలంబును బహువిధ ప్రేక్షాగారాంచత మంచ మణిమయ ప్రపంచంబును నానాధ్వజ నవ పల్లవతోరణ చందనమాళ్యాలంకృత దేశంబును ప్రతి నిర్వర్తిత శాంతిక బలివిధానంబునుంగా జయించిన అందు పంచాంగ శుద్ధ దిన శుభముహూర్తంబున గాంధారీ పురస్కృత దేవేరీశత పరివృతుండై ఇది గద్యమండి దీనిలో ఒక్కసారి మనం ప్రతి పదాన్ని పరిశీలిద్దాం మొదటి రెండు మూడు వాక్యాలు చెప్తే మిగతా మీకు అర్థమైపోతాయి శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయమానంబును శాస్త్రవిహితము శాస్త్రంలో చెప్పినట్టు శాస్త్రం అంటే ఏమిటో కాదు రిక్వైర్డ్ మెజర్మెంట్స్ అని అర్థం అవసరమైన కొలతలకు అనుగుణంగా శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయమానంబును అంటే సర్కిల్ షేప్లో గ్రౌండ్ నిర్మించట చూడండి సర్కిల్ అనేటువంటి కాన్సెప్ట్ ఆ రోజున భారత నాటికి మన దగ్గర ఉంది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ ఉందండి ఎందుకు గ్రౌండ్ని సర్కిల్ చూడండి ఇవాళ చూడండి ఏ ప్లే గ్రౌండ్ అయినా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉంటుందా మనకు తెలిసింది ఎక్కడా ఉండదు రెక్టాంగిల్ స్క్వేర్ ఉండదు ప్రతి ప్లే గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ సర్కిల్లోనే ఉంటుంది సర్కిల్ షేప్లో ఉంటుంది ఎందుకు ఉంటుంది మనం ఎవరం ఆలోచించాల ఒకసారి ఆలోచిద్దాం మ్యాథమెటిక్స్ మాస్టర్లు అడగండి చెప్తారు ఎందుకు సర్కిల్ అంటే సర్కిల్కి కేంద్రం సెంటర్ ఉంటుంది సెంటర్ నుంచి సర్కిల్ యొక్క బౌండరీ ప్రతి అన్ని వైపులా కూడా సమాన దూరంలో ఉంటుంది అంటే వృత్త కేంద్రం నుంచి వృత్త పరిధి ఆ బౌండరీలోకి ఉన్నటువంటి అన్ని వైపులా కూడా సమాన దూరంలో ఉంటుంది అంటే ఇక్కడ నుంచి వీడు సిక్స్ ఓ ఫోర్ కొట్టాడు అనుకోండి ఎటువైపు కొట్టినా సమాన దూరం ఉండాలి అంతేగాని దగ్గర స్క్వేర్ షేప్లో ఉందనుకోండి ఇటు నుంచి ఇటు కొట్టితే వెంటనే వెళ్ళిపోతుంది ఆ మూలకు కొట్టాలంటే ఎక్కువ దూరం కొట్టాలి మరి కాశీ అలా ఇవ్వకూడదు కదా అందుకని సర్కిల్ షేప్లో ఉంటే అన్ని వైపులా సమాన దూరంలో ఉంటుంది చూడండి ఎంత మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఉందో అక్కడ శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయమానంబును అపాకృత వృక్ష వల్మీక వల్లీకంబును అంటే అక్కడ వృక్షాలు అంటే చెట్లు చేమలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసారండి అపాకృత వృక్ష వల్మీక వల్లీకంబును సమీకృత నిమ్నోన్నత ప్రదేశం బును మీకు అర్థమైపోయింది ఇంకా నేను చెప్పక్కర్లే నిమ్న ఉన్నత ఎత్తు పలాలు అంటే మట్టి దెబ్బలు అట్లా ఏమైనా ఉంటే గ్రౌండ్ లో చేయాలి ఎత్తు పొలాలు లేకుండా చక్కగా తయారు చేశాడు సమీకృత నిమ్నోన్నత ప్రదేశం బును దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును చిన్న చిన్న రాళ్ళు రప్పలు కాళ్ళలో గుచ్చుకుంటాయి కదా మరి అవి ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేశారు మనం చూడండి ఇప్పుడు పిచ్ క్యూరేటర్ పిచ్ క్యూరేటర్ అని చెప్పి మనం ప్లే గ్రౌండ్ పొద్దున ఎప్పుడు క్రికెట్ జరగడానికి ముందు రోజు వార్తలు వస్తుంటాయి ఆ క్యూరేటర్ చేసే పనులన్న ఇవే కదండి మరి దూరీకృత ప కంటక పాషాణ శల్య శకలమును విరజీకృత రజోధోసర స్థలమును అంటే ధూళి ఏవైనా ఉంటే శుభ్రంగా తీసిబారేశాడు క్లీన్ చేసేసాడు బహువిధ ప్రేక్షాగారాంచెత మంచ మణిమయ ప్రపంచమును బహువిధమైనటువంటి ప్రేక్షకులట అంటే ఏమిటి గ్యాలరీలు టికెట్లు మనకు రకరకాలు ఉంటాయి కదా క్యాబిన్లు ఇట్లాగా అలాంటి రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారట ఏమండి బహువిధ ప్రేక్షాగారాంచత మంచ మణిమయ ప్రపంచమును నానాధ్వజ నవ పల్లవ తోరణ చందన మాల్యాలంకృత దేశమును రకరకాలైనటువంటి ఆకులు తీసుకొచ్చి కట్టారట అక్కడ ఎందుకని మనకు తెలిసిందే ఇన్ని వేల మంది వస్తే ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది అక్కడ మనకు అవన్నీ తెలిసిందే సి ఓటు ఓటు ఆకులు అంటే పత్రహరితము ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే అందుకోసం వాళ్ళు ఆ రోజున నానాధ్వజ నవ పల్లవ తోరణాలు లేత ఆకులతో తీసుకొచ్చి చక్కగా కట్టారటండి వాళ్ళు అక్కడ చందన మాల్యాలంకు అంటే మన రూమ్ స్ప్రేలు వాడతాం కదండి చందనం అంటే అదే చక్కగా వాడారు ఇంకేం చేశారండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నానాధ్వజ నవపల్లవ తోరణ చందన మాల్యా దేశంబును దేశం గును ప్రతి శాంతిక బలి విధానం జయించిన అన్ని వైపులా కూడా శాంతిక బలి విధానం అంటే శాంతి బలి అంటే మళ్ళీ ఇక్కడ ఏదో బరులు ఇచ్చారు అనుకోకండి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనమాట అంటే ఆ గ్రౌండ్కి అన్ని దిక్కులా కూడా శాంతిక బలి విధానము అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేట్టుగా అవసరమైనటువంటి సెక్యూరిటీని పెట్టారు అని అర్థం అనమాట ఆ తర్వాత ఏం చేశారు పంచాంగ శుద్ధ దిన శుభ ముహూర్తం అన్న పంచాంగంలో ముహూర్తం వేశారన్నాడు పంచాంగంలో ముహూర్తం ఏమిటండి అంటే ఇవాళ క్రికెట్ పెట్టుకోవాలనుకోండి ఈ రోజున టెస్ట్ మ్యాచ్ ఏదన్నా లేకపోతే డే అండ్ పెట్టుకోవాలనుకోండి బీసీసీ వాడు ఏం చేస్తాడు మొట్టమొదట ప్లేయర్స్కి ఫోన్ చేయడు వాతావరణ శాఖకి ఫోన్ చేస్తాడు ఆయన నేను మే నాలుగో తారీఖు పెట్టుకుందాం అనుకుంటున్నాను వాన వస్తుందా రాదా అని అడుగుతాడు ఆయన బాగానే ఉంటుందా వాతావరణం అని రైట్ గో హెడ్ అన్నాడు అనుకోండి బలానా రోజున టెస్ట్ మ్యాచ్ బలానా రోజున డే అండ్ నైట్ మ్యాచ్ అని చెప్తాడు అంటే ఏమిటి పంచాంగం చూడటం అంటే ఏ రోజు వాన పడుతుంది ఈ రోజు వాన పడదు అని మరి ప్లే గ్రౌండ్ కావాలంటే ఉండాలి కదండి పంచాంగ శుద్ధన శుభముహూర్తంబున సరే గాంధారి పురస్కృత గాంధారితో కలిసి ఆయన వెళ్ళాడు ధృత చూడండి ఈ మొత్తం గద్యం పరిశీలించండి ఒక ప్లే ప్లేగ్రౌండ్ని ఎలా తయారు చేయాలి అని నాన్నయ్య గారు చెప్పాడండి మనకి భారతాన్ని చూడాల్సినటువంటి క్రీడా విజ్ఞాన కోణం ఇది అది ఏముందండి భారతం కొట్టుకున్నారు ఏదో మనకు కొన్ని సామెతలు చెప్తారు రామాయణం అంటే ఇది భారతం అంటే ఇది అని చెప్పి అలాంటి పిచ్చి పిచ్చి సామెతలు చెప్పకుండా మన ప్రాచీన సాహిత్యాన్ని సరైనటువంటి దృష్టితో సరైనటువంటి అర్థంతో సరైనటువంటి అన్వయంతో పరిశీలిస్తే ఇంత గొప్ప క్రీడా విజ్ఞానం మనకి అందుతుందండి అంటే కూలంకషంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే రామకృష్ణ గారు మనం చూస్తే కనుక భారతంలో అనేకమైనటువంటి ఘట్టాలు మనకి ఈ వైజ్ఞానికతను విజ్ఞానాన్ని తెలియజేస్తాయి భీష్ముడు అంపశయ్యపై పద్దెనిమిది రోజులు అలా ఎలా సాధ్యం అండి అది ఏదైనా ఇప్పుడంటే కనుక అధురాతన పరిజ్ఞానం అంతా అక్కడ పెట్టడం జరుగుతుంది ఆ రోజుల్లోనే ఆయన అంపసయ్యపై పద్దెనిమిది రోజులు ఉన్నారు మనకి ఎక్కడంటే మనకి అధ్యయనం చేసేటువంటి లక్షణం లేకపోవటం వల్ల మీరు వచ్చినటువంటి సందేహాలే చాలామందికి వస్తాయి మనం ఎక్కడి వరకు కథ చదువుతామంటే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు అనే కథ చదివేసి వదిలేస్తాం ఆ తర్వాత చదవం మనం ఇంకా ఈ స్టోరీ ఏముందని కానీ అక్కడ చక్కగా భారతంలో వ్యాసభారతంలో తర్వాత రాసినటువంటి తిక్కనగారి భారతంలో కానీ ఇవన్నీ చక్కగా అంశాలు ఉన్నాయి ఎప్పుడైతే అంపశయ్య మీద భీష్ముడు అలా పడుకోవటం జరిగిందో అక్కడండి రకరకాలైనటువంటి ఏర్పాట్లను శ్రీకృష్ణుడు యొక్క సూచనల కనుగడంగా అర్జునుడు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశాడు ఇక మనం చెప్పుకోవాలంటే నిజానికి కౌరవ పాండవుల మధ్య వైరుధ్యం ఉంది కానీ తాతగారు అయినటువంటి భీష్ముడు అంటే ఇద్దరికీ కూడా గౌరవ మర్యాదలు కలిగినటువంటి వాళ్ళే తాతగారంటే అందుకని చక్కటి ఏర్పాట్లు చేశారు ఎట్లా చేశారట అక్కడ నృత్యం చేసేందుకు స్త్రీలను ఏర్పాటు చేశారట అంటే ఏంటి నృత్యం చేసేందుకు స్త్రీలను ఏర్పాటు చేయాలంటే పేషెంట్కి మైండ్ రిలాక్సేషను ఇప్పుడు కూడా చూడండి మనకి ఆసుపత్రుల్లో రూముల్లో టీవీలు పెడతారు అంటే ఏమిటి అర్థము ఈయన మైండ్ రిలాక్సేషన్ కోసం చక్కగా కాసేపు ఆ పాటలో ఏదో సినిమానో వీడియోనో చూస్తుంటే పేషెంట్ హాయిగా ఉంటాడు సైకలాజికల్గా రిలీఫ్ వస్తేనే బాడీ రిలీఫ్ వస్తుంది వాడు మనకు వైద్యం చెప్తున్నది అదే అందుకని ఆ రోజున భీష్ముడికి ఆ ప్రాంతం అంతా కూడా నిరంతరము కూడా చందనము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అక్కడ చల్లేవాళ్ళు అప్సరసల వంటి స్త్రీలు నాట్యం చేసేటువంటి వాళ్ళు అలానే మనం చూస్తాం భారతంలో ఒక అంశం అక్కడే ఆ భీష్ముడి యొక్క కంపసై దగ్గరే ఆయన దాహం దాహం అంటూ ఉంటే అందరూ మామూలు నీళ్లు తీసుకొస్తే అర్జునుడు బాణం వేసే పాతాళగంగా పైకొచ్చింది ఆయన తాగాడు అని చెప్పి మనం కూడా చూస్తాం అంటే ఏమిటి పాతాళగంగా పైకి వచ్చింది మామూలు నీళ్ళు తాగలేదంటే ఏమిటండి మినరల్ వాటర్ అనమాట వాళ్ళు మనం ఆరు అనుకుంటాం చూసారా ఆ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని ఆ గంగ అంటే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అనమాట అంటే పేషెంట్కి మంచినీళ్లు చక్కటి మంచినీళ్ళు అంది అందించడం దగ్గర నుంచి ఆ ఐసీయూలో ఉండేటువంటి మనిషి ఎన్విరాన్మెంట్ ఎట్లా అయితే ప్రొటెక్టెడ్ మనం ఇవాళ చక్కగా ఆ క్లీన్లీనెస్ సంబంధించినటువంటి స్ప్రేలు ఇవన్నీ వాడుతూ మన హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎట్లా ఉంటున్నామో భీష్ముడు చుట్టూ ఆ రకమైనటువంటి వ్యవస్థని శ్రీకృష్ణుడి సూచనలతో ఏర్పాటు చేసినట్టు చక్కగా భారతంలో ఉంది అంటే వైద్య విజ్ఞానం అక్కడ ఉంది అందుకునే ఆయన అన్ని రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న ఏ రకమైనటువంటి బాధ లేకుండా ఉండగలిగాడు బాగుంది అని చాలా విపులంగా తెలియజేశారు మరి మనకి దుర్భిణీ యంత్రాలు ఇవి కూడా మనకి భారతంలో యంత్రాల గురించి దుర్భిణీ యంత్రం మీకు చక్కగా అసలు ఇలాంటివి కొన్ని వందలండి కేవలం భారతం గురించే కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు అనుకున్నాం కదా ఈ దుర్భిణీ యంత్రం మీకు చక్కగా అసలు ముందు ప్రతిబింబం అంటే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ అంటాం మనం ఇవాడ కుటాకార దర్పణం ఈ దర్పణాలన్నీ కూడా మనకి ఆ రోజున మీకు మత్స్య యంత్రం ఛేదించాడు అర్జునుడు చూడండి పైన ఆకాశంలో టార్గెట్ లక్ష్యం ఉంది మత్స్యం ఉంది అతను ఎక్కడ చూస్తాడు నీళ్ళలో చూస్తాడు ఆ నీళ్లలోంచి చూసి పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని కొట్టాలి అతను చూడండి అక్కడ ఎంత అంశముందో అంటే ఈ ఒక పైన ఉన్నటువంటి వస్తువు యొక్క ఆబ్జెక్ట్ నీళ్ళల్లో కనపడాలి కదులుతున్న నీళ్ళల్లో మీకు ఆబ్జెక్ట్ కనపడదండి మనకు సైన్స్ వాళ్ళు అదే చెప్తున్నది అంటే నీరు నిశ్చలంగా ఉండాలి పైన ఏమో అది నిశ్చలంగా ఉంటుందా అది నిశ్చలంగా ఉండదు రొటేట్ అవుతూ ఉంటుంది అంటే రొటేట్ అవుతూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని నాన్ రొటేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాటర్లో చూసి ఇక్కడి నుంచి ఆయన బాణం వేయాలి అంటే స్పీడు మనకి వాళ్ళ క్లాసులో చిన్న క్లాసులో ఏడో క్లాసులో లెక్కలు చెప్తుంటారు కాలము దూరము వేగము లెక్కలు చెప్తుంటారు అంటే ఇక్కడి నుంచి మత్స్య యంత్రం ఎంత దూరంలో ఉంది ఎంత స్పీడ్తో బాణాన్ని వదలాలి తాను ఇక్కడ చూసుకోవాలి ఆ రొటేషన్ అవుతున్నటువంటిది మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడ ఆగుతుంది ఇంత క్యాలిక్యులేషన్ అర్జునుడి దగ్గర ధనుర్ విద్యలో ఉంది అంటే ఆ లెన్స్లో ఇక్కడ చూడటమే కదండి అలానే దూర ప్రాంతంలో ఇదంతా ఒక విద్య ఇది కాలము దూరము సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ వేసుకునేటువంటి మ్యాథమెటిక్స్ ఇక్కడ ఉన్నది అట్లాగే ఈ పుటాకార దర్పడం అంటే దూర ప్రాంతం ఇప్పుడు మీకు రామాయణంలో ఉన్నాయి భారతంలో ఎక్కడైతే యుద్ధాలు జరుగుతాయో వాళ్ళు కొండల మీద నుంచి నుంచుని ఈ దర్పణాల ద్వారా ఆ దూర ప్రాంతంలో ఉన్నటువంటి శత్రు సైన్యాలు సైన్యం ఎంత ఉంది ఎంత మేర విస్తరించింది ఏ వైపు నుంచి ఎంతమంది సైన్యం మన మీదకు వస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ యుద్ధతంత్రంలో ఉంటుందండి అలా మీరు పద్మవ్యూహం అంటారు ఈ పద్మవ్యూహంలో కూడా అంతే ఎటువైపు నుంచి ఎంతమంది వస్తున్నారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అంటే పూర్తిగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈ రెండు పూర్తిగా మనకి మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఎక్కడైతే యుద్ధం కనపడుతుందో అక్కడ పూర్తిగా మ్యాథమెటిక్స్ సైన్స్ రెండు ఉన్నాయండి మీరు ఇప్పుడు పద్మ వ్యూహం అన్నారు కదా అర్జునుడు సుభద్రకి పద్మ వ్యూహం గురించి చెబుతున్నప్పుడు ఆ సుభద్ర అందులో ప్రవేశించడమే విన్నది అప్పుడు కడుపుతో ఉంది అభిమన్యుడిని గర్భంతో ఉంది తను ఆ తర్వాత తను వినకపోవడం వల్ల అభిమన్యుడు పద్మ నుంచి బయటకు రాలేదు అని అంటారు అంటే అక్కడ మనకి కథాపరంగా గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఆ వ్యూహం నుంచి బయటికి రావటం వినలేదు దాన్ని అంటే ఏంటంటే ట్రైనింగ్ అనేది సగంలో ఆగిపోయింది అని అర్థం అన్నమాట ఆయన వినలేదంటే అర్థం ఏమిటి కథలో మీకు అలా చెప్తారు మీకు దాన్ని కథాపరంగా మనం అర్థం కావటం కోసం సామాన్యులకు కూడా అర్థం కావటం కోసం అంటే తర్వాత నిద్రపోయింది అందుకని వినలేదు అని అంటారు కదా అంతే కదండి క్లాసులో మాస్టర్ పాఠం చెప్తున్నాడు పడుకున్నప్పుడు ఏమవుతుందండి ఆయన విండు అన్ ట్రైన్డే సెమీ ట్రైండు అన్ ట్రైన్డు అట్లానే ఇక్కడ కూడా జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కథాపరంగా అర్థం చేసుకోవాల్సిన అంశం అంటే రెండు అంశాలండి సాహిత్యాన్ని రాసేటప్పుడు రచయిత దృష్టిలో ఏమంటుందంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి స్థాయి వ్యక్తి అంటే తక్కువ స్థాయి విద్య కలిగినటువంటి విద్య స్థాయి దగ్గర నుంచి పండితుడి వరకు ప్రతి వ్యక్తికి తన రచన అర్థం కావాలి అనేటువంటి లక్ష్యంతో రాస్తాడు అందుకని సామాన్య జనులకు అర్థం అవటం కోసం సుభద్ర నిద్రపోయింది అందుకని ఆ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డకి ఇంతవరకే వినది తర్వాత వినలేదు అనేటువంటివి మనకి బయటికి కనిపించేటువంటి అంశాలు కాకపోతే మనం బాహ్యంగా దాన్ని చూసి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే అతను సగం వరకే శిక్షణ పొందాడు ఆ తర్వాత శిక్షణ పూర్తి కాకపోవటం వల్ల అతను బయటికి రాలేకపోయాడు ఆ విధానం తెలుసుకోలేకపోయాడు అని మనం అర్థం చేసుకోవాలి అలాగే శస్త్రాల ప్రయోగం యుద్ధంలో అనేకమైనటువంటి శస్త్రాల ప్రయోగం చేశారు ఇది ఎలా సాధ్యమైంది ఇక్కడ అస్త్రశస్త్రాలు అంటే మనం సినిమాల్లో చూసి ఇట్లా బాణం వేశాడు గాల్లోంచి వెళ్ళింది దానిలోంచి ఒక బాణం మూడు బాణాలు అయినా ఇవన్నీ సినిమాల్లో చూపిస్తుంటారు మనకి వాస్తవంగా అవన్నీ కూడా అండి టార్గెట్ బేస్డ్ మిసైల్స్ అండి ఇవాళ మనం చూడండి ఈ మధ్య జరిగిన రష్యా యుద్ధం కానీ ఇటువంటి యుద్ధాలన్నింటిలో కూడా మనకి ప్రయోగం చేసేటువంటి స్థలం వేరుగా ఉంటుంది ప్రయోగింపబడినటువంటి కేంద్రం వేరుగా ఉంటుంది అక్కడెక్కడో బలానా ఊళ్ళో రాకెట్ లేదా మిస్సైల్ వేయాలంటే ఆ ఊళ్ళో దాకా వెళ్ళి వేయక్కర్లా ఈ పక్క దేశంలో కూర్చుని ఈయన ఇక్కడ బటన్ నొక్కంగానే అక్కడ పడుతుంది వెళ్ళి అంటే అర్థమేమిటి టార్గెట్ ఫిక్స్డ్ లేదా టార్గెట్ బేస్డ్ మిస్సైల్స్ ఇవన్నమాట ఈ అస్త్రము శస్త్రము అన్నా కూడా ఇదేనండి వాస్తవానికి మీరు రామాయణంలో చూస్తే రాముడు దర్భపోచను మంత్రించి కాకి మీద వదులుతాడు బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే ఆయన అక్కడ బాణం తీసుకున్నాడు ఆయన చేతిలో విల్లుంది ఆయన ఏం వేయలే ఒక దర్భ తీసుకుని దానికి మంత్రించి దాన్ని వదిలితే ఆ దర్భ బ్రహ్మాస్త్రమై వెళ్ళింది అని చెప్తారు మనకి అంటే ఏమిటి అక్కడ అర్థము ఇక్కడ శస్త్రాలు అస్త్రాలు అంటే అర్థం ఏమిటంటే ఆ పర్టిక్యులర్ మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో రాకెట్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగించేటువంటి సైంటిఫిక్ ప్రిన్సిపుల్స్ అని అర్థం చేసుకోవాలి మనకి కథని దృశ్యం రూపంలోకి చూపించేటప్పుడు ఒక విల్లు ఒక బాణ ఎందుకంటే ఇవన్నీ చెప్పకుండా చెప్తే సమాజానికి కథ అర్థం కాదు అది అక్కడ అందుకోసం ఆ రకంగా మనకి కావ్యాలు పురాణాల్లో చెప్పడం జరిగింది కానీ వాటి వెనకాల ఉన్నది సైంటిఫిక్ ప్రిన్సిపల్ అనమాట అంటే ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఎంత దూరంలో మనం అస్త్రాన్ని లేదా ఈ మిసైల్ని రాకెట్ని ప్రయోగించాలి అనేటువంటి అంశమే అక్కడ ఉండటం అనమాట వాటి వెనకాల అర్థం అది ఆ శస్త్రాలు వస్త్రాల వెనకాల అర్థం అది మనం తెలుసుకోవాలి భారతంలో అనేకమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి అంశాలు ఇలా చెప్పుకుంటూ పోతే కనుక అనేకం ఉన్నాయి మనం అక్కడి నుంచి ఒకసారి భాగవతం దగ్గరికి వద్దాం భాగవతంలో దాగున్నటువంటి ఆ వైజ్ఞానికపరమైనటువంటి అంశాలు వాటి గురించి వివరిస్తారు భాగవతం కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి అంశాలు మనకి చాలా ఉంటాయి వాటిల్లో అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానంగా విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం ఏమిటంటే ద్వాదశ స్కంధం ఏకాదశ స్కంధం అక్కడ చూసినట్లయితే ఖగోళపరమైనటువంటి అంశాలు మొత్తం భూమి ఒక గోళాకారంలో ఉందని పగలు రాత్రి ఏర్పడటం ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చెప్తాం మనం సాధారణంగా ఇవాళ రోజున న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా కూడా మన రోజువారీ వాడుకునేటువంటి భాషలో కానీ త్రుటిలో తప్పిన ప్రమాదం అంటాం ఏమిటి త్రుటి అంటే ఎవరికీ తెలియదు మాట్లాడేస్తాం ఉరికినే త్రుటిలో తప్పిన ప్రమాదం పేపర్లో హెడ్డింగ్ వస్తుంది అరే త్రుటిలో తప్పించుకున్నాడు రావాడు లేదా సెకండ్లో తప్పించుకున్నాడు అని అనేస్తుంటాం ఇవాళ రోజున మనం మాట్లాడేటప్పుడు త్రుటి అంటే ఏంటో భాగవతం చెప్పింది ఒకటి బై ముప్పై రెండు అని క్యాలిక్యులేషన్స్ ఇట్లాగా ఉన్నాయి మనకి అంటే చూడండి భాగవతం కాలం నాటికి కాలాన్ని సెకనుల్లో ఇంకా కూడా తక్కువ భాగంలోకి అంటే మైన్యూట్ క్యాలిక్యులేషన్ కూడా చేయగలిగినటువంటి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఆ రీసెర్చి భాగవతం నాటికి సమాజంలో అందుబాటులో ఉన్నది ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు వ్యాసుని చూడండి వాల్మీకిని చూడండి పోతనగారిని చూడండి ఎవరిని చూసినా సరే వాళ్ళు మనం మామూలుగా మనకున్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు కవులు ఋషులు అంటే గడ్డము ఇలా ఏదో పెంచేసుకుని కమండలం ఎన్ని పట్టుకుని కూర్చుని తాటాకుల మీద రాసుకున్నారు ఇది మనకు కల్పించేటువంటి బాహ్యమైనటువంటి ఆలోచన సాధారణమైనటువంటి వేషభాషలు వాళ్ళ చేతిలో ఏమున్నాయి ఎండిపోయిన తాటాకులు ఓ ముళ్ళు అదే కల ఉన్నది వీటితో వీళ్ళు ఇన్ని అంశాలు అలా రాయగలిగారు అనేది మనం ప్రశ్నించుకోవాలి అంతేగా వాస్తవంగా బాహ్య స్వరూపంలో చూస్తే అంతే ఆయన ఏదో పాత పంచ కట్టుకున్నాడు పూరి గుడిసెలో ఉన్నాడు ఎండిపోయిన ఆకులు ఉన్నాయి చేతిలో ఓ గంట ఉంది పట్టుకుని రాశాడు ఆయన మరి ఇన్ని అంశాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు అంటే ఆ కాలంలో సామాన్యమైనటువంటి వస్తువులతోనే అసామాన్యమైనటువంటి వైజ్ఞానికమైన పరిశోధనలు చేసి ఊహించగలిగినటువంటి మెంటల్ ఎబిలిటీస్ వీళ్ళందరి దగ్గర ఉన్నాయి వీళ్ళు ఋషులు అంటే మనం చెప్పుకునేటువంటి ఈనాటి గడ్డము మీసము జుట్టు పెంచుకున్నటువంటి ఈ భౌతిక రూపంలో ఉన్న ఋషులు కారు వాళ్ళు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు మన ప్రాచీన కవులు రచయితలు అందరూ కూడా వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అనే విషయాన్ని మనం గమనించాలి అప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రాచీన భారత భాగవత రామాయణాలన్నీ కూడా మనకి ఈ వైజ్ఞానిక కోణంలో మనకు అర్థమవుతాయండి బాగుందండి అసలు వారి ఋషులు కాదు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అని పోల్చిన విధానం ఎంత బాగుంది రామకృష్ణ గారు ఒకసారి భాగవతంలో మనకి క్షీరసాగర మథనం అసలు ఇవి ఆ రోజులో ఇది ఎలా సాధ్యమైంది అలాగే కాలింది మడుగులో విషయాన్ని కూడా శ్రీకృష్ణుడు విరక్కొట్టాడు అంతటి విషయాన్ని వీటి గురించి చెప్తాను అద్భుతమైన చక్కటి ప్రశ్న వేశారు వాటి ప్రజలకు బాగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది చక్కగా అసలు ఆ కాళింది మడుగు దాని గురించి ఎన్నో పాటలు కాళీయుని పడగ మీద తాండవ మాడాడని కాళీయ మర్దనమని చక్క రకరకాల సినిమా పాటలు కూడా మనకి వాళ్ళ రోజున మనకు వచ్చినాయి అక్కడ గమనించండి చక్కగా కథను సంక్షిప్తంగా చూద్దాం మనం కాళింది అనేటువంటి మడుగు ఉంది దానిలో ఏం చేసేవాళ్ళండి ఆ బృందావనం ఆ ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా నీళ్లు తెచ్చుకునేవాళ్ళు అంటే ఏంటి అది డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ అన్నమాట అది దానిలోకి ఈ కాళీయుడు అనే పాము వాడు వెళ్ళాడు మనం ఇవాళ భాషలో చూస్తే ఏమిటి దట్ ఈస్ బ్యాక్టీరియా ఆ కాలంలో దాని వాళ్ళు ఏమన్నారు కాళీయుడు అనే మరి ఆ టెక్నికల్ టర్మ్స్ వాళ్ళ పరిభాష అది ఆ ఒక పాము చేరింది అందులో అన్నారు అంటే మనం ఇప్పుడు భాషలో అర్థం చేసుకుంటే బ్యాక్టీరియా వచ్చింది అప్పటిదాకా అది చక్కటి డ్రింకింగ్ వాటర్ సోర్సు కాళింది మడుగు దానిలో ఒక బ్యాక్టీరియా వచ్చింది దాని పేరు కాళీయుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు అనేటువంటి కుర్రవాడు ఆయన యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఆయన ఆయన ఏం చేశాడు అయ్యో ఈ కాలంలో మన మన ప్రాంతంలో మన ఊళ్ళో పాపం అందరూ ఇక్కడ మంచినీళ్ళు సరస్వది ఈ బ్యాక్టీరియా చేరింది అని చెప్పి ఆయన ఆలోచన చేసి దాన్ని ప్యూరిఫై చేసేందుకు ప్రయత్నం చేశాడు అదే కాళింది మర్దనం అది అంటే మనం కాళింది మర్దనము అని అక్కడ దేవుడు ఇట్లాంటి భాషలో చెప్పుకున్నాం దాన్ని వైజ్ఞానికంగా చూడండి ఆయన శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక యువకుడు శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి వాడు కాళీయుడు అనే పేరు కలిగినటువంటి బ్యాక్టీరియాని కాళింది అనే మడుగు నుంచి ఆయన తొలగించాడు అప్పుడు అదంతా ఏమైంది ఆ ప్రజలకు గోప ప్రజలకు అది మళ్ళీ తిరిగి ఆస్వాదయోగ్యమైనటువంటి నీరుగా డ్రింకింగ్ వాటర్ సోర్సుగా మనకి కలిగింది భాగవతంలో చక్క అద్భుతమైన సందేశం ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అనేది మనకి అనేక సందర్భాల్లో మనకు కనపడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కాళింది మర్దనం కానివ్వండి అట్లానే గోవర్ధన పర్వతం ఎత్తుతాడు ఆయన ఆ గోవర్ధన పర్వతం ఎత్తేటప్పుడు కూడా మీకు కనపడేది ప్రిజర్వేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అండి అక్కడ మనకి ఏదో ఇంద్రుడు ఇంద్రుడి మీద మనకి కోపం వచ్చింది ఆ పూజలు చేయలేదు పర్వతానికి పూజ చేసేది అర్థం చూడండి శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు ఎంత సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి మనిషి మనం ఏదో రకరకాల పిచ్చి వ్యాఖ్యానాలు కృష్ణుడి గురించి చేస్తాం ఏదో ఆడపిల్లలు గోప పిల్లలతో తిరిగాడని చీరలు ఎత్తికి వెళ్ళాడని పిచ్చి మాటలు అనకూడని మాటలు మనం అంటున్నాం కానివ్వండి శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు ఒక సైంటిఫిక్ యోగి ఆయన ఇంద్రుడు కాదయ్యా మనం పూజ చేయాల్సింది పర్వతాలకు పూజ చేయాలని చెప్పాడు ఆయన ఆ గోవర్ధనగిరికి పూజ చేయించాడు ఆ బృందావన ప్రజల చేత అంటే ఏమిటి పర్వతానికి అంటే పూజ చేయటం అంటే పసుపు కుంకుమ కుంకుమక్షతలు వేయటం కాదండి ఇప్పుడు బలానా దేవుడు అనుకోండి ఆ విగ్రహాన్ని రాయిని చూపించి ఆయన మీద మనం ఆ రాయి మీద మనం ఉమ్మేస్తామా పిచ్చి బట్టలు వేస్తామా కదా జాగ్రత్తగా దండం పెట్టుకుంటాం ఆ రాయికి ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే చాకలి బండ అని చెప్పి బట్టలు వేసి ఉతుకుతాం అనమాట అంటే ఏంటి ఏ ఆబ్జెక్ట్నైతే మనం దైవంగా భావిస్తామో దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం దానికి కావాల్సినటువంటి ఇంకా సౌకర్యాలు ఏవైనా ఏర్పాటు చేసి రక్షణ చేసుకుంటాం అట్లానే ఈ గోవర్ధన పర్వతం మనం తెలిసిందే కదండి పర్వతాలు కొండలు కావాలి కొండల మీద చెట్లు మొలవాలి వాటి వల్లే మేఘాలు ఏర్పడతాయి వాటి వల్లే మేఘాలు వర్షిస్తాయి దానివల్లే మనకి నీరు వస్తుంది ఇవన్నీ వాళ్ళ మనకు సైన్స్ చెప్తోంది కదా మరి ఆ రోజు కృష్ణుడు చేసిన పని ఏమిటండి గోవర్ధన పర్వతాన్ని పూజించమన్నాడు అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇది భాగవతం అందిస్తున్నటువంటి సైన్స్ మనకి కాళింది మర్దనం కానీ గోవర్ధన పర్వతం ఎత్తడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ నేచురల్ సైన్సెస్ సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటివి ప్రత్యేకించి మనిషిని ప్రకృతి పరంగా అంటే ప్రకృతిని ఆశ్రయించాలి మనిషి అనేవాడు ప్రకృతిని ఆక్రమించకూడదు ఇవాళ ఇవాళ తరం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మనం అందరం కూడా ప్రకృతిని ఆక్రమించేస్తున్నాం ఫారెస్ట్ని మొత్తాలను నరికేస్తున్నాం అడవులు నరికేస్తున్నాం ఫలితంగా మళ్ళీ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది అని శాస్త్రవేత్తలు గో మన గగ్గోలు పెడుతున్నారు కానీ కృష్ణుడు ఏం చేశాడు ప్రకృతిని మీరు ఆక్రమించకండి రాబాయ్ ప్రకృతిని మనం పూజ చేయాలి అంటే కాపాడుకోవాలి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి సైంటిఫిక్ యోగి ఎవరు అంటే శ్రీకృష్ణుడు భాగవతం ద్వారా మనకి ఈ సైన్స్ మనకు అందించడం జరిగిందండి ఒక విధంగా కాలుష్యం నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి అని నాడే భాగవతంలో చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడి ద్వారా తర్వాత దూచటి కాళహస్తి మహర్చుని దగ్గరికి వద్దాం అందులో కన్నప్ప కథలో ఈశ్వరుని కన్ను నుంచి రక్తం కారుతూ ఉంటే కనుక వనమూలికలన్నీ తీసుకువచ్చి వైద్యం చేస్తారు పసరు వైద్యం చేస్తారు చివరికి రక్తం కారుతూనే ఉంటుంది ఆ సమయంలో కన్నుకి కన్నే ఇవ్వాలి అని ఇవ్వడం జరుగుతుంది అంటే అవయవదానం నేత్రదానం ఆనాడే దూచటి ప్రస్తావించడం జరిగింది దీని గురించి మీరేమంటారు మీరు చెప్పినటువంటిది మనకు బాగా బయటికి తెలిసినటువంటి అంశం ఇది ఒక కన్ను శివలింగానికి తిన్నడు పెట్టేసి ఆ రెండో కన్నుకి మళ్ళీ అవసరమైతే కాలు పెడితే శివుడు ప్రత్యక్షమయ్యాడు మనకు కథ తెలిసిందే సరే మీరు చెప్పినట్లుగా కన్నుకి కన్నే వైద్యం కాబట్టి ఈ కన్ను తీసి దానికి పెట్టాడు అంటే అవయవ అనేది చాలా చక్కటి అంశం ఆ కాన్సెప్ట్ ఆ రోజున మనకి ధూర్జటి గారి సమయానికి కొన్ని వందల సంవత్సరాల నాడే అవయవానికి ఆ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఉన్నది అని చెప్పి అంటే ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది అని చెప్తున్నాం దీనికి మనం ఇంకొంచెం కొంచెం అడుగు వెనక్కి వేస్తే అంటే కన్నుకి కన్ను అమర్చటానికి ముందుగా జరిగినటువంటి ఒక సంఘటన ఆ శివలింగం ఉంది అక్కడ ఉండేటువంటి పురోహితుడు వస్తాడు మనకు తెలిసిన కథే ఇది ఏమైనా రోజు పూజ చేస్తుంటే వీడవడ వచ్చి మాంసం మొక్కలవన్నీ పెడుతున్నాడని అని చెప్పి పాపం ఆయన బాధపడుతుంటే శివుడు ప్రత్యక్షమే నా వెనకాల దాక్కోవాయా ఇప్పుడు చూస్తూ ఉండు అంటాడు ఆ శివుడి కన్నమ్మట నీళ్లు గారుతూ ఉంటాయి తిన్నాడు కన్నప్ప వస్తాడు వచ్చి వచ్చి చూస్తాడు అయ్యో తాను పూజ చేసేటువంటి శివుడికి ఏంట అట్లా నీళ్ళు నీళ్లు గారుతున్నాయే అని అనుకుని ఆయన ఏం చేస్తాడు అక్కడ ధూర్జటి గారు గొప్ప పద్యం రాశాడండి కోకపట్లంబావి గొని నూది మెత్తుచు కషణోష్ణ కరభభాగమున గాచి నెత్తి తంగేడాకు మెత్తి రేచక నిమ్మ పంటి నీరున నూరి పట్టువెట్టి తెల్ల దింటెన పువ్వు తెచ్చి రసమిడి కలివే పువ్వులు కోసి వలచి పిడిచి పేరిన నెయ్యి వెట్టి పెరుగువత్తులు వైచి చనుబాలతో రాచి సంకుచమిరి విన్న మందులు మరియు తా కన్న మందులు అడిగి తెచ్చిన మందులు ఆ అడవి మందులు ఎన్ని చేసిన మానక ఇందుమౌళి కన్ను తొడబడి నెత్తురు కారుటయును ఇది ధూర్జడి గారు రాసినటువంటి విశేషపద్యం అండి జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్ని వైద్యాలు అందులో ఉన్నాయో మనం ప్రకృతి వైద్యం ప్రకృతి వైద్యం అని కొట్టుకుపోతుంటాం ఇవాళ రోజున ఆ ప్రకృతి వైద్యం ఎంత గొప్పగా చెప్పాడు చూడండి కంటిలో ఇన్ఫెక్షన్ వస్తే కంటికి నీరు కారుతుంటే ఆ ముందుగానే ఈయన కన్ను తీసి పెట్టేలా ఆ తిన్నాడు కొంత వైద్యం చేశాడు ఆయన ఏం చేశాడు అడవిలోకి వెళ్ళాడు కోక పొట్లంబావిగని నూది మొత్తుచు మనం ఆవిరిట్లా ఇట్లా తీసుకొచ్చి ఉప్పును ఊది మనం కంటి మీద పెడుతుంటాం వేడి చేస్తే కనుక ముందు అట్లా చేసేట భాగమున కరచి వేచి ఆ వేడి ఉప్పు తీసుకొచ్చాడు ఇట్లా రక తంగేడాగు తీసుకొచ్చాడు నిమ్మ పండ్లు తీసుకొచ్చాడు ఆయనకి రాశాడు ఆయన తెల్ల దింటిన పువ్వు తీసుకొచ్చాడు దాని రసం తీసుకొచ్చి పిండి వేశాడు కలివే పువ్వులు తీసుకొచ్చాడు పేరునెయ్యి వేసేట మనకి ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉంది మా చిన్నప్పుడు కూడా మాకు చేశారు ఇది కళ్ళల్లో బాగా వేడి చేసి పుసులు కట్టేస్తే పేరు నెయ్యి వేయటం చనుబాలు తీసుకొచ్చి ఇలా రాసి దాన్ని కూడా వేస్తారు చనుబాలు వేస్తారు అట్లానే నాము నాము బాగా అరగదీసి వేస్తారు అట్లానే ఈ పూర్వకాలంలో ఇల్లు ఆవు పేడతో అలుక్కునేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ అలికిన చోట బాగా ఎండిపోయి ఉంటుంది కదా కాసి నీళ్లు పోసి నేలగంధం అంటారు దాన్ని అట్లా శుభ్రంగా తీసి అంటే అప్పటికే ఆవు పేడతో ఇల్లు అలికేసేవాళ్ళు అది ఎండిపోయి ఉంటుంది ఆ చక్కగా మంచిగా ఉన్న ప్రాంతంలో కాసి నీళ్లు పోసి ఇట్లా తీసి ఆ నేలగంధం అంటారు దాన్ని వేసేవాళ్ళు అంటే ఆవు పేడ ద్వారా వచ్చేటువంటి ఆ ట్రీట్మెంట్ అనమాట ఇవన్నీ కూడా చూడండి రకరకాలైనటువంటి ఓషధులు ఆ అడవిలో ఉన్నటువంటి తీసుకొచ్చి తిన్నడు ఆయనకి రకరకాల పేరుని వేశాడు పెరుగు ఒత్తులు వేశాట చనుబాలతో రాశాట ఇన్ని వైద్యాలు ఆయన ఆ శివుడి కంటిలోంచి కారుతున్నటువంటి నీరు కోసము ఆ తగ్గటం కోసం తిన్నడు ప్రయత్నం చేశాడు విన్న మందులు తా కన్న మందులు అడిగి తెచ్చిన మందులు రకరకాల వైద్యాలు ఇన్ని మందులు ఉన్నాయట ఎప్పటివాడు దూర్జుటి కొన్ని వందల సంవత్సరాల నాటివాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కంటికి వేడి చేసా మరొక కారణం వల్ల కంటి నుంచి నీరు గారుతుంటే ఏ రకమైన వైద్యం చెయ్యాలో ఈ పద్యంలో దూర్జటి కాళహస్తి మహాత్మ్యంలో ఉంది ఇంత గొప్ప నేత్ర వైద్య విజ్ఞానం మనకి కొన్ని వందల సంవత్సరాల నాటి కాలంలో మనకి అందుబాటులో ఉంది ప్రాచీన సాహిత్య అధ్యయనం ద్వారా మనకి ఇవన్నీ తెలుస్తాయి అంటే పద్యాలు చదివామను కావ్యాలు చదివామను అవి ఉన్నాయండి పుక్కిటి పురాణాలను ఏదో రాశారండి వాళ్ళందరూ పూర్వకాలం ఆ ఊసుపోగ సాహిత్యం అని చెప్పను పిచ్చి వ్యాఖ్యానాలు చేయకుండా ప్రతి పద్యాన్ని ప్రతి గద్యాన్ని ప్రతి వచనాన్ని చక్కగా పదం పదం అర్థం చేసుకుంటే మనకు తెలియనివి మనం ఊహించినటువంటి ఇలాంటి నేత్ర వైద్య విజ్ఞాన రహస్యాలు ఎన్నో కూడా మనకి మన ప్రాచీన సాహిత్యం ద్వారా మనకు అందుతాయండి రామకృష్ణ గారు ఇప్పుడు మన చరిత్ర దగ్గరికి వద్దాం ప్రవరుడుకి కాలికి ఔషధ సిద్ధుడు ఒక లేపనం రాయడం జరుగుతుంది ఆ లేపనం ద్వారా ఆకాశయానం చేయటము ఆ తర్వాత ఆయన అక్కడ ఒక విషయాన్ని చెప్తారు ఈ లేపనానికి కనుక నీరు తగిలితే కరిగిపోతుంది అని చెప్తారు ఆకాశయానం నాడే ప్రవరుడు చేశారు ఇప్పుడు చేస్తున్నారు మరి ఈ సాంకేతికత గురించి మీ మీ ప్రశ్నలోనే సగం సమాధానం మీరే చెప్పేశారు ఇబ్బంది ఏం లేదు దానిలో గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే సరే ఆకాశయానం అనేటువంటి కాన్సెప్టు దానితో పాటు లేపనం రాసుకున్నాడు లేపనం కరిగింది మంచుకు కరిగింది అనేటువంటి పదాన్ని వాడతాడు అక్కడ అంటే ఏంటంటే అదేదో ఒక కెమికల్ అది లేపనము అని మనం ఆ రోజుల భాషలో వాడారు ఇవాళ భాషలో ఏమంటారు దాన్ని సమ్ కెమికల్ అది విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్ అని అనుకుందాం కాసేపు ఆకాశంలో ఎగరటానికి ఉపయోగించేటువంటి ఒక కెమికల్ అది అదే మనం ఇవాళ విమానం ఎక్కడం అనుకున్నాం అనుకోండి లేదా స్కేటింగ్ లాంటిది అనుకోండి ఇవాళ రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి ఆ రోజున ఆయన టెక్నికల్ టర్మ్ లేపనము అని వాడాడు ఈ లేపనం ఏం జరిగింది మనుసుకి కలిగింది అన్నాడు అంటే ఏమిటి డైల్యూట్ అయ్యింది అనమాట అంటే కెమికల్స్ అనేవి మనకి హెచ్ అని చెప్తారు కదా మరి సైన్స్లో మరి నీరుని ఆ హిమ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన ఆ హిమోత్పంత పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచుతో సంయోగం జరిగింది ఇక్కడ ఆ హెచ్ టువరో అదేదో కలవటం వల్ల ఆ కెమికల్ ఏమైపోయింది డైల్యూట్ అయిపోయింది అంటే దానిలో ఉండేటువంటి పవర్ ఏదైతే ఉందో అది కోల్పోయింది అందువల్ల ప్రవరుడు మళ్ళీ తిరిగి హిమాలయాల నుంచి తన ఇంటికి రాలేకపోయాడు అంటే కెమికల్సు డైల్యూషను డైల్యూటెడ్ కెమికల్స్లో ఉండేటువంటి పవర్ రిడక్షను ఈ కాన్సెప్ట్లన్నీ కూడా మీకు అల్లసాని పెద్దనగారి మను చరిత్రలో ఉన్నటువంటి ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళటం అనేటువంటి ఘట్టం ద్వారా మనకి ఈ కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి విషయాలు అందులో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అండి అలాగే రామకృష్ణ గారు అష్టావధానాలు కూడా మన సాహిత్యంలో భాగమైన మరి ఇందులో అనేకమైనటువంటి వైజ్ఞానికపరమైన అంశాలు తాగున్నాయి కదా దాని ప్రకారమే వాళ్ళు చేయడం జరుగుతుంది కదా అవునండి దాని గురించి మీరేమంటారు ఇది బాగా తెలుసుకోవాలండి అష్టావధానాలు అష్టావధానాలు అంటుంటాం కానీ దాన్ని కొనక మనం గనక ఒక్కసారి పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు సోషల్ సైన్స్ దానిలో ఉందండి ఎట్లా అంటే ఉదాహరణ అంటే మనిషి జీవితాన్ని ఎలా ఒక వ్యక్తి అభివృద్ధి చేసుకోవచ్చు తనకు తానుగా సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ మోటివేషన్ స్వీయ జాగృతి స్వీయ చైతన్యము స్వీయ ప్రేరణ అనేటువంటి అంశాలు అష్టావధానంలో ఉన్నాయి అష్టావధానం అంటే మనకు తెలిసిందే ఒక ఆయన మధ్యలో కూర్చుంటాడు చుట్టుపక్కల ఎనిమిది మంది ఉంటారు రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఈయన సమాధానాలు చెప్తాడు ఇది బయటకు కనిపించేటువంటి సన్నివేశం ఒక వాటిలో అన్నీ చెప్పుకోవాలంటే సమయం సరిపోదు కాబట్టి కొన్ని ఒకటి రెండు మూడు చెప్పుకుందాం ఫస్ట్ది ఏమిటంటే నిషిద్ధాక్షరి ఈయన ఏదో పద్యం చెప్దామని అనుకుంటాడు తా అనకూడదంటాడు వెంటనే ఈయన కా అంటాడు నువ్వు మళ్ళీ పా వేయకూడదు అంటాడు ఆయన ఏదో దా అంటాడు ఇట్లా మొత్తం నువ్వు అది ఈయన అక్షరం వేస్తానంటాడు ఆయన అక్షరం వద్దు అంటాడు ఈయన మళ్ళీ ఇంకో అక్షరం వేస్తాడు మొత్తానికి పద్యం పూర్తి చేస్తాడు దీన్ని ఆలోచించండి మనం ఒక పని చేద్దాము అని మనిషి జీవితంలో మొదలు పెడితే వెంటనే ఒక అడ్డంకి వస్తుంది మనకి నిషేధము అంటే ఏమిటి అడ్డంకి నువ్వు ఇది చేయకూడదు వెంటనే ఏం చేయాలి ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి అంటే మనకు ఒక సమస్య వస్తుంది ఆ సమస్య పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయడం మొదలు పెడతాం మొదలు పెట్టంగానే ఏదో ఒక అడ్డంకు వస్తుంది అడ్డంకి రాగానే నువ్వు ఆగిపోకు ప్రత్యామ్నాయం కోసం ఆలోచించు అక్కడ నీకు అడ్డంకొస్తుంది వస్తుంది మరొక దారి వెతుక్కో ఇలా నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ప్రయత్నానికి ప్రతి సమస్యకి పరిష్కారం వెతికే క్రమంలో నీకు రకరకాలైన అడ్డంకులు అడుగడుగున అక్కడేమో అక్షరం అక్షరంలో ఇక్కడ అడుగడుగున మనకి వస్తాయి నువ్వు వాటిని జాగ్రత్తగా ఆలోచించుకుని నీకు నువ్వే మోటివేట్ చేసుకుంటూ రకరకాల మార్గాలు వెతుక్కుంటూ నీ సమస్యను పరిష్కారం చేసుకో అదే నిషిద్ధాక్షరి తర్వాత దత్తపది ఏదో కుక్క నక్క పిల్లి ఎలుక అంటారు బలానా రామాయణంలో పద్యం చెప్పండి అంటారు ఆయన చెప్పేస్తాడు మనం చప్పట్లు పడతాం ఇక్కడ సోషల్ సైన్స్ ఏంటంటే మనిషి జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి లిమిటెడ్ రిసోర్సెస్ అక్కడ నాలుగు పదాలు ఇచ్చారు కదండి లక్ష్యం పద్యం రాయటం మనకి జీవితంలో ఒక టార్గెట్ ఉంటుంది నీకుండే సోర్సెస్ అక్కడ అక్కడ నాలుగు అంటే లిమిటెడ్ సోర్సెస్ అనమాట లిమిటెడ్ సోర్సులోనే నీ లైఫ్ యాంబిషన్ ఏదైతే ఉంటుందో దా నీ టార్గెట్ ఏదైతే ఉంటుందో నీ ఎయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు రీచ్ అవ్వాలి దాన్ని చేరుకోవాలి అది దత్తపది చెప్పేటువంటి అంశం అంటే మనం ఒక జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే వంద రకాల రిసోర్సెస్ మన దగ్గరికి రావండి మన దగ్గర నాలుగో ఐదో ఏదో లిమిటెడ్గా ఉంటాయి నాకు ఇంతేనండి ఏమైనా నువ్వు ఎందుకు కాలేకపోయావు వైఏఎస్ అంటే మా ఊళ్ళో ఎప్పుడు కరెంటు పోయేదండి అందుకని నేను చదవలేకపోయాను సివిల్స్ అనకూడదు నీకుండేది చమురు బుడ్డే క్యాండిలే ఉంటుంది పూరిపాకే ఉంటుంది రాత్రంతా కరెంట్ ఉండదు అయినా సరే లిమిటెడ్ సోర్సెస్లోంచే నీ టార్గెట్ను అందుకోవాలి అని చెప్తుంది దత్తపది అక్కడ మనకి బాగా అష్టావధానాలు చూసేటప్పుడు మనకి అప్రస్తుత ప్రసంగం అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఏదో జోకులు వేస్తుంటాడు ఈయన ఏదో సమాధానం చెప్తాడు మన నవ్వుతాం చాలా బాగా అందరిని ఆకర్షిస్తుంది అది అంటే ఏంటి నీకు అడుగు అడుగునా అడ్డుపడేవాడు ఒకడు ఉంటాడు జీవితంలో మనిషిగా మనం మన జీవితాన్ని సాధించేటప్పుడు మన జీవిత గమనాన్ని చేసుకుంటున్నప్పుడు ప్రతి అడుగులోనూ ఎవడో ఒకడు తలతెక్క సమాధానాలు చెబుతూ తలతెక్క సూచనలు చేస్తూ నీకు అడుగడుగున నిన్ను డైవర్ట్ చేసేటువంటి వాడు ఒకడు తగులుతుంటాడు జీవితంలో అవి నువ్వు క్లాస్కి వెళ్దాం అనుకుంటావు కాలేజీ స్టూడెంట్స్ అవి ఎందుకు రా బాబాయ్ సినిమా వచ్చింది వెళ్ళిపోదావురా అంటాడు ఏదో ఇంకోటి ఏదో చెప్తాడు దానికి నువ్వు కనుక వెళ్ళావా డైవర్ట్ అయిపోయావా నీ లైఫ్ ఆంబిషన్ నీకు దూరం అయిపోతుంది అంటే నిన్ను డైవర్ట్ చేసేందుకు అడుగడుగున ఒక ఎవడో ఒక మనిషి పైగా వాడు ఎవడో కాదు నీ ఫ్రెండే నీ ఇంట్లో వాడే నీ అక్కో నీ చెల్లో నీ తమ్ముడో నీ బాబాయో నీ చుట్టమో నీ క్లాస్మేటో బయట వాళ్ళు ఎవరు అక్కర్లే మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనల్ని రకరకాలుగా డైవర్ట్ చేస్తారు కానీ అది కంటికి కనపడదు డైవర్షన్ అని చెప్పి కానీ మనమే జాలి జాగ్రత్త చేసుకుని మన ఏమి దృష్టి మన దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి ఇది నిషిద్ధాక్షరి ఇలాగా వర్ణనలు తర్వాత వారగణనం ఏదో డేట్ చెప్తారు కొన్ని వందల సంవత్సరాల క్రితం డేట్ చెప్పి అది ఏ వారం అయిందో చెప్పండి అని అడుగుతారు అష్టావధానాన్ని ఈయన వెంటనే అలా అడిగిన క్షణంలోనే బుధవారం అని చెప్పేస్తాడు అంటే ఏమిటి మెంటల్ ఎబిలిటీ మెంటల్ క్యాలిక్యులేషన్స్ అట్లానే పుష్పగణనం ఘంటాగణనం ఇలా రకరకాలైనటువంటి అంశాలు అష్టావధానంలో ప్రతి కోణంలోనూ ఈ వైజ్ఞానిక పరమైనటువంటి అంశాలతో పరిజ్ఞానం ఉండబట్టి కూడా చేయడం జరుగుతుంది మొహమాటం లేదండి అష్టావధానము లేదా శతావధానము అంటే ఇట్ ఈజ్ ప్యూర్లీ ఎ మెంటల్ గేమ్ ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ క్యాలిక్యులేషన్స్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అంతకు మించి మరొకటి కాదు తెలుగులో పెట్టిన పేరు అవధానము ఇంగ్లీష్లో ఇదిగో ఈ పేర్లన్నీ ఉన్నాయి అంతే రామకృష్ణ గారు మీరు హైందవ సంస్కృతి వైజ్ఞానికత అనే పుస్తకాన్ని ఇటీవల మీరు రచించారు అలాగే అనేక పుస్తకాలను మీరు వీటికి సంబంధించి ఇదే అంశాలతో రచించారు వీటి గురించి వివరిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరిక మేరకు హైందవ సంస్కృతి వైజ్ఞానికత అనేటువంటి ఒక పుస్తకం రాయటం జరిగిందండి ఇందులో మనకి పండుగలు ఆచారాలు మనం అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం పండుగల చోట్ల కానివ్వండి ఇంకా విశేషాల్లో వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి వినాయక చవితి ఏమిటి దీపావళి ఏమిటి గడపకు పసుపు పూసుకోవటం ఏమిటి అట్లానే పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మనం ఆదరిస్తూ భోజనాలు పెడుతుంటాం వాటి ఏమిటి ఇలా ప్రతి కోణంలో ఉన్నటువంటి వైజ్ఞానిక అంశం అంటే మనం ఏదో పెద్దలు చెప్పారు కదా అని చెప్పి కొన్ని చోట్ల మొహమాట పడుతూను కొన్ని చోట్ల తిట్టుకుంటూనో ఏదో మొక్కుబాటుతనంగా మనం ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటించకుండా దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకుంటే తెలుసుకుని గనక పనిచేస్తే దాని ప్రయోజనం ఇంకా బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రాయటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని ప్రచురించారు హైందవ సంస్కృతి విజ్ఞానం అట్లాగనే దేవుణ్ణి చూద్దాం రండి అనేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ వారు కూడా ఒక పుస్తకాన్ని ప్రచురించారు అది కూడా ఏంటంటే మనకి దేవాలయాలు ఇది కూడా మనకి సాహిత్యంలో ఒక భాగమే ఆలయ సాహిత్యం అంటాం దాన్ని మన దేవాలయంలో ఉన్నటువంటి గోపురాలు అక్కడ చదివేటువంటి మంత్రాలు మంత్రపుష్పము తీర్థము ప్రదక్షిణాలు ధ్వజస్తంభము గోపురాలు శిఖరాలు బొమ్మలు శిల్పాలు వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి విజ్ఞానం ఏమిటి అంటే మన ప్రాచీన సాహిత్యము ఆలయాలు సంస్కృతి వీటన్నిటి విజ్ఞానం గురించినటువంటిది దేవుణ్ణి చూద్దామండి అని అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ వాళ్ళు దాన్ని ప్రచురించారండి రామకృష్ణ గారు మరి ఈ ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరమైన అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కదా మరి వీటికి సంబంధించి ఏదైనా పరిశోధనలు జరుగుతున్నాయంటారా జరుగుతున్నాయండి అయితే వీటికి ఒక వ్యవస్థ లేదు ఇప్పుడు మనకి ఎక్కడ ప్రధానమైనటువంటి లోపం జరుగుతుంది అంటే మనకి ఇన్ని రకాలైనటువంటి వైజ్ఞానిక కోణాలు అంశాలు మనకి మన సాహిత్యంలో కానీ ఆచార సంప్రదాయాల్లో కానీ ఉంటున్నప్పటికీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్నారు కొన్ని కొన్ని సంస్థలు కూడా మనకి వేదభారతి అని ఇట్లా కొన్ని సంస్థలు వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానం గురించి మనకి చెప్తున్నాయి ఐఐటి ఖరగ్పూర్ కానీ ఇటువంటి కొన్ని సంస్థలేమో ఆ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటలైజ్ చేసి దాచిపెడుతున్నాయి మనకి వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ మనకి ఉన్నది వాళ్ళు కూడా వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానం కానీ దానికి సంబంధించిన రీసెర్చ్లు కానీ తిరుమల దేవస్థానం వాళ్ళ యొక్క సహకారంతో వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు ఇట్లా అక్కడక్కడా కొన్ని సంస్థలు అలానే ఉజ్జయినిలో ఉంది మహర్షి సాందీపని వేదిక యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు కూడా వేదాలు కాపాడుతూ దానిలో ఉన్నటువంటి అంశాలను కాపాడేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇలా కొన్ని సంస్థలు మనకైతే నడుస్తున్నాయి కాకపోతే ఇంకొంచెము ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా జరిగి వీటిల్ని డిజిటలైజ్ చేయడంతో పాటు అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఒక పరిశోధకుడు దాన్ని పరిశోధన చేయొచ్చండి అది సమాజంలో కింద స్థాయి వ్యక్తికి కూడా అంటే ప్రతి మనిషికి అది చేరాలి పరిశోధన కేవలం ఆ ల్యాబొరేటరీస్లోనో పుస్తకాల్లోనూ ఉండిపోతే సరిపోదు అది అది ప్రతి వ్యక్తికి చేరాలి అంటే అది మన పాఠ్య పుస్తకాల్లో సిలబస్లు కావాలి ఆ లెసన్స్గా ఉండాలి అప్పుడే అది ఈ పరిశోధన ఫలితాలు అందరికీ అందుతాయి కాకపోతే నేను కొనుక్కుని ఒక పుస్తకం రాసేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు ఎందుకంటే అది ఎవరో కొంతమంది చదువుతారు ఈ పుస్తకాన్ని ఈ పరిశోధన ఫలితాలని అందరికీ వెళ్ళేటట్టుగా అటు ప్రభుత్వ పరంగా కానీ సమాజంలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రయత్నం చేస్తే ఈ ఫలితాలు మరింత బాగుంటాయనేది ఆలోచన అండి నాటి వేదాల దగ్గర నుంచి నేటి సాహిత్యంలో అధునాతన సాహిత్యం వరకు చూస్తే కనుక అనేక అంశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో వైజ్ఞానిక పరమైన అంశాలే నేటి ప్రాతిపదికలుగా తీసుకొని కూడా మన అందరికీ అందుబాటులో ఉన్నాయి ఏదైనా సాహిత్యం అంటే ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం చదువుతూ ఉంటే అలా చదువుకుని వెళ్ళడం కాదు ప్రతి కోణాన్ని ప్రతి భావాన్ని అర్థం చేసుకుంటూ తెలియకపోతే ఎవరన్నా గురువులను అడిగి తెలుసుకుంటే కనుక అందులో అనేకమైనటువంటి వైజ్ఞానిక పరమైన అంశాలు దాగున్నాయి అవన్నీ తెలుసుకోవాలి ముందు తరాల వారికి కూడా తెలియజేయాలి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు ఈరోజు మా దూరదర్శన్ స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో ప్రాచీన సాహిత్యాల వైజ్ఞానికత గురించి అనేక అంశాలను తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం అండి ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవామరి మరి నమస్కారం